వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో ఎప్పుడు మన ప్రేక్షక అభిమానుల్ని తన మాటలతో ఎప్పుడు నవ్విస్తూ ఉంటుంది. షీఈస్ నన్ అదర్ దాన్ యూట్యూబ్ సెన్సేషనల్ స్టార్ లోకులు కాకులు జ్యోతమ్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. చాలా బాగున్నారు. లోకులు కాకనది ఏంటి? అది అది సామెత. లోకులు కాకనది సామెత. మన ఇటు 14 మంది కూర్చొని వేరే వాళ్ళ గురించి కూర్చుంటారు చెప్తారు, దాన్ని లోకులు కాకుండా అది సామెత చెప్పడం చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది మాత్రం తప్పనా. మీకు ఎందుకు ఆ పేరు వచ్చింది? ప్రతి ఒక్కరు అది నా పేరు కాదని అది సామెత. అది సామెత నేనే చెప్పాను లాస్ట్కు. అది సామెత వెళ్ళండా అది మన 5 మంది కూర్చుకొని ఊళ్ళో పిచ్చిన కొడుకు ఎప్పుడు ఇట్టనే అనుకుంటున్నాడు. వాడు పీకుదాం కొద్ది పీక చూడలేకపోతుందా ఏదన్నా? ఇంత పెద్ద 5 వేలో ఇంత ప్రేమతో అంటే అది దేవుడు కల్పించినప్పుడు కొడు ఉన్నా లేసేకు ప్రతి నా కడుకు నువ్వు అడుగువే నువ్వు అడుగురా నేను చెప్తా అడుగు. ఓకే, లోకులు కాకులు అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చిన్న బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది అట్టే ప్రతి నాకు లోకులు కాకలు అంటే లోకులు కాకలు అంటే తిరగను సరా. అది అమ్మ అది లోకులు కాకలు ఒక సామెత నేర్చుకోండి బుద్ధులు. ఏనన్నా తల్లిదండ్రులు మీకు చెప్పరా? మీకు ఏనా గుణగా మీ తల్లిదండ్రులు మీకు చెప్పరా? బుద్ధులు ఇట్లున్నా అట్లున్నానే ఇదేనా సమాజం? 5 వాళ్ళంటే ఏంటన్నా వస్తుంది బాధించడం. ప్రతి ఒక్కరు బతకాల ఎక్కడి నుంచో ఒక 2 వాళ్ళు నేను చెప్తాను నాకు డమ్ వస్తుందని. ఓకే, అసలు ఏ ఊరమ్మ మీది? కర్నూలు. ఫ్యామిలీ పుట్టి పెరిగింది అక్కడ. నేను కర్నూలు పుట్టి పెరిగినాను. కర్నూలులో టీచర్ ఉద్యోగం చేశాను. టీచర్ ఎన్ని సంవత్సరాలు చేశారు? 2 ఏళ్ళు చేశాను. 2 ఏళ్ళు ఈ సేమ్ కలిసి చేశాను. 5 క్లాస్ నుంచి 10 క్లాస్ చెప్పాను. ఆ రేంజ్ లోకి వచ్చినప్పుడు నాకు పూల పెళ్ళి అయిపోయింది. నాకు అతనికి మా సౌత్లు ఓరు లేక విడాకులు ఇచ్చారు. మా ఆయన మంచివాడు, మొదలేట మంచివాడు. ఇప్పుడు నాకు కళ్ళేకి వస్తున్నారా? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు కలిసి? 5 ఏళ్ళు ఉన్నాం. 15 ఏళ్ళు ఉన్నాం. 5 ఏళ్ళు చాలా హ్యాపీ ఉన్నాం ఇద్దరం. ఇప్పుడు కూడా నా ప్రాణం ఆయన ఆయన కూడా పుట్టిన కొడుకు కదా. నా కొడుకు మొగోలు అంటే వాడు ఒకటే కొడుకు ఫుల్ అంటే కొడుకు నానా. తెలంగాణ కోసమే మొగోలు అంటారా? ఇరా తెలంగాణ హైదరాబాద్ కోసమే మొగోలు అంటారా? లేకుండా అనరా? ఈరోజు నాగార్జున ఫోన్ చేసి నీ కొడుకు చచ్చిపోయిన జ్యోతి, నీ కొడుకు చచ్చిపోయినా నీకు ఎందుకు జ్యోతి అవకాశం ఉన్నాడు? ఎవరు? నాగార్జున. ఈరోజు నాగార్జున అయితే నీకు ఎంత హటేనా? నువ్వు మంచివే పసువారా? నువ్వు మంచివే పసువారా? ఇట్లా ఫేస్ ఫేస్ నాగార్జున. అవును. ఏ అంటే గొప్ప నాయన కూడా మంచిదే. హీరో కదా? హీరోయిన్ హీరోయిన్ గొప్ప కొమ్మున్నాయి ఉన్న గొప్పంత వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎసరా ఫోన్ చేస్తే ఆ రోజు ఎంత ఘోరంగా చేస్తాను తెలుసా? ఆ రోజు నేను ఫ్యాన్కి ఉరేసుకున్నాను. సౌనికపోయినా చెప్పా ప్రభు అన్నాడు, జ్యోతి నీకు నీ తోడు నేనున్నా ఎందుకు వస్తున్నావు? నీకు నీ తోడున్నా తిరిగి ఎన్నికలకి అన్నాడు. భయం వేసింది ఎందుకంటే 24/7 పేరు ఉంటారు. తప్పు ఏం తలగొంచడం ఏంట్రా? తెలంగాణ తెలంగాణ అంటే ఏం తెలంగాణ ఎక్కడ తగ్గుకుంది? మరి నువ్వు కసించారు నేను చెప్తా ఎక్కువ స్వీమాడతాను. సో మీ అబ్బాయి ఏం చేస్తుంటారు? ఊళ్ళో జాబ్ చేస్తున్నాడు. పెళ్ళి అయిపోయింది. నా కొడుకు ప్రెగ్నెంట్. 8 నెలలు అయితే రేపు 9 నెలలు వస్తుంది. నెలతుంది. ఇప్పుడు నైట్ ఫోన్ చేయాలి వీడియో కాల్ చేయాలి. కొడుకు అంటే ఒక వాడే కొడుకు. ఒక కొడుకుని కన్నాను 1 రూపాయి పెట్టి అన్నీ 1 రూపాయి వస్తారా ఎవరైనా? ఎంత ప్రాణపోతుంది చిన్న పిల్లవాడినప్పుడు వాడు కష్టపోతున్నా. మూగాడంటే వాడు ఊళ్ళో పొలం పని చేస్తున్నావు, జాబ్ చేస్తున్నావు, నిన్న 10 రూపాయలు సంపాదిస్తున్నావు. ఏనా లక్ష తప్పేమైనా? ఏ పని చేసిన తప్పేంది? సూపర్ ఎసలావు. ఈ 5 వరకు వచ్చి తావలో ఉంటే సిగరెట్ అన్నా తెల్లకి వచ్చి తల్లలకు కన్నం పెడుతున్నారా? వాళ్ళ తల్లలకు బుద్ధులు లేవా? ఏనా ఏమా అమ్మలు పెద్దలు మీరు ఏమని అనుకోండి అమ్మా. నేను కన్వర్టింగ్ క్రిస్టియన్ అల్లారా. ఇప్పుడు మా డాడీ డిఎస్ వారు గవర్నమెంట్ ఎంప్లాయ్స్ చనిపోయినాడు. సీఎం గారు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంట? చాలా ఇంటర్వ్యూలో కేసీఆర్ నాకు ఫోన్ చేసిందని చెప్తా ఉంటారు మీరు. అంటే నిజంగానే మీకు కాల్ చేస్తారా సీఎం గారు? సీఎం జగన్ గారు కేసీఆర్ గారు వచ్చిన కానీ కొంచెం బాగుంది, మంచినే చేసిన కాదని లేదు. ఆయనకు కొడుకున్నాడు, కూతుంది, పెళ్ళి అయిపోయినాయి. కలిసారా మీరు వాళ్ళని ఎప్పుడైనా? కలవలేదు. కలవని నాకు నచ్చదు. ఆయన ఫోన్ చేసి కూడా నాతో నేను కళ్ళకి వస్తుంది జ్యోతి, ఐ లవ్ యూ జ్యోతి అన్నాడు. ఎవరు? కేసీఆర్ గారు. ఆయన సీఎం అది నిజం ఎంత తెలియదు అన్న. ఒక కోరిక ఉంది అన్నాడు. ఏమన్నా నువ్వు సీఎంగా ఏమన్నా అన్నా కొద్దిగా బాధపడినా ఎందుకు ఎంత పిచ్చి తెలంగాణకు ఒకటానికి ఇదే పిచ్చినన్నారు. నువ్వేమని అనుకున్నానా? ప్రతి నాకుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నాను ఏంకట్నా కానీ మనకంటే వయసు పెద్దగా ఏంది ఏమమ్మా? నేను చెప్పడం తప్పారేట? రైట్ రైట్. ఫేస్ టు ఫేస్ మాట్లాడదా? కరెక్ట్ మాట్లాడదా? ఒక తెలంగాణ నుంచి కొడుకు లవ్ మ్యారేజ్ కొని వాడు ఇదేనా కాపని చేసి వరంగా నా కొడుకు 20 కోట్లు మోసం చేసిపోయినాడే. వాళ్ళు ఎసేరు గారు కాలేజ్ ఎసేరు గారు. నువ్వు అడుగుపోయాను చెప్తా. అడుగుతున్నా. ఏమడుతున్నా? చెప్తున్నారు కదా వింటున్నా నేను. సత్యనారాయణ లెచ్చేరు గారు, కాలేజ్ లెచ్చేరు గారు, వాడు వన్నీరు కాపం చేసి నాకు 20 కోట్లు మోసం చేసిపోయినాడే. ఎంత బాధపడుతున్నాయి సార్? చావాలనుకున్నా టైంలో పోయినాను. ఆ ప్రభు నాకు కనపడుతున్నా అనుక్షణం పేరుండా ఏదో తప్పు అయినా వాడు 20 ఏం లేకపోయింది. వాళ్ళ నాయన కూడా లెచ్చేరు గారు, వాళ్ళ నాయన అంజయ్ అన్న నాన్న
వాళ్ళ నాయన అంటున్న చంపేశారు ఆయన భక్తి అద్భుత లక్ష్మతి నా కొడుకు అరమలలో మంచోడే గుణమంతా మంచోడే కానీ బుద్ధిమంత కుక్క బుద్ధిరా కాదని కాదు 10 మందికి రోజు కాదు అమ్మాయిలతో కూడా వేశాడు ఒక అమ్మాయి కూడా కడుపు చేపించాడు మనం నాతో కావాలని ఫోన్ చేస్తున్నాడు పొద్దున్న లేచి ఫోన్ మీద ఫోన్ చేసి సర్దా తింటున్నాడు కేసీఆర్ కేసీఆర్ ఎన్నిసార్లు చేశారు మీకు కాల్ డైలీ చేస్తున్నా ఫోన్ చేస్తున్నా డైలీ చేస్తుంటారా మంచి ఎక్కువగా ఏం మాట్లాడతారు మీతో చేసినప్పుడు ఏమంటారు ఏమంటే ఆయన మా బాగున్నారా 90లో మంచి చెప్పమ్మా నా గురించి గొప్ప అయిపో తప్ప చెప్పకమ్మా అంటుంటాడు అన్న నీది ఉనగబంద నాకు పెట్టుకొని నేను చెప్తున్నా సీఎం గారు జగన్ గారు గెలిచింది నా తమ్ముడు నా పొలవాడు మా అమ్మమ్మ ఊరు అది ఏనన్నా ఆడ ఫోన్ చేస్తే నీకు అపాయింట్మెంట్ ఇస్తానక్క జూతక్క గెలకమున్నప్పుడు ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అండి కొమ్ములు ఉన్నాయి అందరం ఒకటే సమానమే రాజశేఖర్ గారు దేవుడు ఆయన మంచి వ్యక్తి ఆయన చనిపోయిన కూడా కళ్ళెక్కొస్తున్నా నాకు ఎంత హ్యాపీ తెలుసా ఏదైనా మొన్న రాత్రి కళ్ళెక్కొచ్చాను ఆయన రాజశేఖర్ గారు ఏమమ్మా జ్యోతమ్మా ఎట్టనవమ్మా నువ్వు అందరితో ప్రేమతో నువ్వు గొప్పదంతలే నీకు ఎవరు హెల్ప్ చేయలేదు దేవతలు ప్రభుత్వం ప్రభుత్వం మన స్వర్గానికి వెళ్ళానైనా ఏనైనా ఏనైనా కానీ ఎందుకు ఇది చేస్తున్నాడు మానవుడు మోహన్ బాబు వాళ్ళు ఫోన్ చేస్తున్నాడు మహేష్ గారు వీరో ఫోన్ చేస్తున్నాడు నకృష్ణ గారు ఫోన్ చేస్తున్నాడు అందరు ఫోన్ చేస్తున్నాడు ఎందుకు నాతో ఆడుకున్నా ఇది పవన్ కళ్యాణ్ గారు హీరో నాగార్జున హీరో ఇది పవన్ కళ్యాణ్ గారు నాకు 3 కోట్లు తక్క జుతక జుతక 3 కోట్లు సార్ 1 రూపాయి లేదు ఇంతక ఇక్కడ రోడ్లు అని చెప్పడమే పైన పటారం లోపల అందుకే కరణ వస్తుంది దీనికంటే కూడా ఎక్కువ వస్తుంది సమాజం మారని ప్రతి ఒక్కరూ ప్రభు నమ్ముకున్న దాకా కరణ పోదు కరణ వచ్చింది పోయింది కానీ పైన నాటకాలు వస్తున్నారు ఏనైనా సమాజం ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏ పోలీసులు సక్కలేదు ఏ పోలీసు అందుకు సక్కలేదు రోడ్ల మీద ఎన్నిసార్లు చేశారు మీకు పవన్ కళ్యాణ్ ఫోన్ అప్పుడు చేసేవాడు ఇప్పుడు ఫోన్ ఎత్తలే నేనే ఫోన్ ఎత్తాను ఎత్తట్లేరు నీకే నాకు ఆయన బిజు ఆయన కూడా సూర్యుని ఉంటారు ఆయన బిజు వాళ్ళు ఉంటారు మహేష్ బాబు కూడా చేశారు మహేష్ నా తమ్ముడు తమ్ముడు వాళ్ళ నాయన ప్రాణం కాపాడి నేనే కృష్ణ గారు ఫోన్ చేశారు ప్రాణం మీరే కాపాడిరా కృష్ణ గారిది కృష్ణ గారు అపోలో హాస్పిటల్లో చేసినప్పుడు జుతక్క నా నాన్నకి తెలిసి ఒక ప్రేక్షక రాక హాస్పిటల్ అంటే నేను రాలేదు ఆ రోజు నాకు జ్వరం వచ్చింది రాలేదన్నా రాను నాన్న ఫోన్ చేస్తున్నాడు డైలీ ఫోన్ చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఆయన ఇస్తున్నారు దేవుడు 5 కోట్లు ఇస్తున్నారు కానీ ఎందుకు ఇది చెప్తున్నావు కానీ రమ్మన్నా ఇంటికాడికి నేను అక్కడ రాకపోవాలంటే నాకు టైం దొరకదు నా పని నాకు నేను నా ప్రేరణ రాత్రి పడుకునే నాకు అవుతుందా ఏనన్నా ఈ సమాజం ఇంత బరువు పెట్టారా ప్రభు నా మీద ఎందుకంటే నాకు ఇష్టమైన బిడ్డ అని చెప్తున్నాను ప్రభు నాకు నాకేం చేయమంటావు నేను ఆయన మాట తల ఉంచుకుంటా ఏనన్నా మనకంటే వయసు అయిపోతుంది ప్రభు రాకతోంది ప్రభు రాకపోతుంది ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకోండి అందరూ కులదేవుడు కానీ ఎవరు కులం అని నేను పరమేశ్వర బిడ్డని శివుని ఈ అయోకి వచ్చి ప్రతి ఒక్కరు చెడిపోతున్నారు ప్రతి ఒక్కరు చెడిపోతున్నారు సీఎం గారు ఏమో కానీ ఆయన మాటనే బాగా చేస్తున్నాను అని అందరికి ఏం చేస్తున్నా నాకెందుకు కావట్లేదు నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకు చెప్తున్నా 20 డ్యూటీ చేసిన 50 ఉద్యమిస్తామా ఎల్ఎమ్ఏ పోస్టింగ్ కూడా ఎమ్మెల్యే చేస్తాను పక్కన బిఏ కూడా ఉంటాను రూపాయి కూడా రాలేదు ఇంతక ఎందుకు నాతో ఆడుకున్నావా నేనేమో 2 మంది తిరగదాన్ని పిచ్చుకుదాని అనుకున్నాను నాకు నేను తప్పు చేస్తున్నా చదవంచున్నా ఐడోంట్కే నా ప్రభు కిరక నా కిరక నెలకు 10,000 ఉంకినా కట్టుకున్నా నా కిరాయి సింగిల్ ఆడాని నేనేనా ఒక్కరే ఉంటారా మీరు నా కొడుకు పెళ్ళి అయిపోయింది కానీ ఊళ్ళో ఉన్నారు దగ్గర రావాలా నా కొడుకు ఫోన్ చేస్తుంటుంది కన్న కొడుకు చచ్చిపోయిందంటే నాకు ఒక తల్లిగా ఎంత బాధ ఉంటారా నాగన్న గారు ఒక విషయం మీ గుట్టంతా నా ఎప్పెట్టావు కానీ బయట పెట్టలే ఏనన్నా నువ్వు నాకు హీరో నాకు బావగారు బావ ఎవరు నాగార్జున బావ పనిచేస్తాడు బావే అంటారా మీరు బావనే మాట్లాడినప్పుడు కూడా మిమ్మల్ని ఏమంటారు జ్యోతి అంటారు జ్యోతి అంటారు మరి ఇప్పుడు బిగ్ బాస్ షో చేస్తున్నారు కదా మరి మీకు ఏం ఫోన్ కాల్స్ రాలేదు బిగ్ బాస్ షో నుంచి చేస్తానగా నాకు వద్దనుకున్నాను ఎందుకమ్మా మంచి డబ్బులు వచ్చేటి కదా మీకు ఇప్పుడు మీరు అనుకున్నట్టు మీరు ఒక ఇల్లు కొనుక్కునేటోళ్ళు కట్టుకునేటోళ్ళు కదా రామారావు గారు కేసీఆర్ కొడుకు రామారావు ఫోన్ దసరా పండుగకు ముందుకు నీకు డబుల్ బెడ్రూమ్ సక్సెస్ కట్టిస్తున్నాక కట్టేసాక ఇంటికి పట్టిచీర పెట్టి పంపిస్తే ఒడిపోసాం అక్క ఇవన్నీ నాటకాలా డ్రామాలా మీలా కాపు నిజం చెప్పుకొని చావండి ఏనైనా నీ చిన్నపిల్ల కాదు రుమికిరా కడుతున్నాను 10,000 మనం సబ్జర్ రెడ్డి గారిని కలిసాను మేడం ఇల్లు లేదు మేనం పెట్టే సంగతి ఇట అంటే చెప్తామా అడ్రస్ అవుతుంది ఇందాక ఏం కదా చాలామంది బాధపడుతున్నాను ఒకటి మీరు ఏమనుకోండి అందరూ మునిగిపోతాము అది టైం కూడా వస్తుంది అది ఏ టైమో నేను చెప్పను ఎవరికి అది నాకే తెలుసు మరి జాగ్రత్త అవుతుంది కదా ఏడగుండగా ప్రతి ఒక్కరు ఊరు నుంచి చిరంజీవి గారు మేఘసారి ఫోన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ హీరో శ్రీకాంత్ గారు ఫోన్ చేసి ఒకప్పుడు శ్రీకాంత్ గారు హీరో వాడు ఒకప్పుడు ఆయన పెళ్ళాన్ని కొట్టి లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ పక్కలా దగ్గర ఏముంటారా ఒరే పిచ్చిన కొడుక ఇష్టం వచ్చే మాట అయినరా వాళ్ళకి ఉపయోగ దేరుకున్న గాడు 50 లక్షలు వేసి నా అకౌంట్ నెంబర్ అంటే వాళ్ళ అకౌంట్లో వేసాడంట అది నాకు ఇవ్వాలి కదా మీకు ఏమని ఇచ్చి వేసిరా వేయలే మంద ఆకుండా మాట్లాడినాడు ఇవ్వలేదు విజయ్ దేవరకొండ మీకు ఏమని ఇచ్చారు వేయలే ఇలా శ్రీకాంత్ గారు
ఇది ఆయనకు ఇద్దరు కొడుకులు వినయ్ అనే బాబు, పెద్ద కొడుకు మాత్రం చాలా మంచోడు రాకంద కొడుకు, చాలా అందగాడు చాలా మంచోడు. నాకేమైనా ఫోన్ చెప్పింది కలిసిరా కలవలేదు కానీ వీడియో కాల్ చేసాం మాట్లాడుతున్నాడు. వీడియో కాల్ అత్తమా ఎట్టిన అత్తమా తినవా అత్తమా అని అంటే నా ప్రాణం. ఇంకేం మాట్లాడతారు శ్రీకాంత్? శ్రీకాంత్ అక్క జొత్తక ఎట్టిన అక్క నన్ను పెళ్లి చేస్తున్నాను అట్ ఇట్ అనమాట. ఈరో నగదు చచ్చిపోయిన నగదు అవకాశం ఉంటే చెప్పను అన్న బావగారు నాకు ఉంటే చెప్పని నన్ను నేను ప్రూవ్ చేస్తుంటాను అని అడిగాను. అది తప్ప బేటా అని ఫోన్ చేసి ఏ జ్యోతి నీ కొడుకు చచ్చిపోయినట్టు వదో జ్యోతి అంటే అప్పుడు ఒక తల్లి గుండె ఎంత బాధపడతారా. నీ కొడుకు నీ పిల్లలు చచ్చిపోయినంటే నీకు ఎంత బాగుంటుంది నగదు గారు అన్ననా? నీ గుట్టంతా నా తెలిసే మీ హీరోలు గుట్టంతా ప్రతి నాకు నా దగ్గర ఉన్నాయి నా అన్నలు ఉన్నాయి కానీ బయట చెప్పాను కదా చెప్తే బాగుండదు బదులు మేము బతకాలా ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని నా కోరిక. సూపర్. మీరు ఎన్న అనుకోని ఐ డోంట్ కేర్ మీరు ఎన్న లంజ్ అంటున్నారు పడుతున్నా తప్పు వేస్తున్నా పడుతున్నా కానీ తప్పు ఏం తల ఉంచాను ఐ డోంట్ కేర్. ఓకే నా మనిషికి ఎరక నా వయసుకి ఎందుక నా వయసు 20 ఏళ్ళు కానీ ఏ మొగోళ్ళు ఎక్కువ తిరుగుతున్నా ఆ ప్రభుకి ఎరక నాకు ఎరక ఏనైనా. అవును. ఈరోజు శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు అందరు ఫోన్ చేసి చేసుకున్నాక ఇటు ఇట ఉంచుకున్నాక అటు ఇటు అంటే ఏమి లడపాకీలు అక్కడ బొమ్మలు అనుకున్నా రెండు తిరుగుతారు అనుకున్నా ఏంట్రా ఆరు ఒంటరు బతకవుగా అంతే కరెక్ట్ అని చెప్పి. అవును. ఇప్పుడు మీ అబ్బాయి మంచి జాబ్ వచ్చిందన్నారు, మరి మీ అబ్బాయి మిమ్మల్ని చూసుకోవట్లేదమ్మా? చూసుకుని అంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న పెళ్ళి అయిపోయింది, వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంది, వాళ్ళ సంసారం పడింది. ఫోన్ చేసే వాళ్ళకి ఎక్కువ మాట్లాడలేరు, చాలా డీసెంట్ అబ్బాయి. మా ఇంటికి అంతా ఒకటే వాళ్ళు. ఊరు వెళ్తుంటారా మీరు? పోతుంటాను. ఇవి ప్రెగ్నెంట్ చెప్పడం వచ్చే నెలలో వెళ్ళాలనుకున్నాను, దేనిలో సక్సెస్ అయితే వెళ్ళాలనుకున్నాను. మరి నాగార్జున గారి గురించి మీరు ఇంత బాగా చెప్పారు, ఒకవేళ బిగ్ బాస్కి మీకు ఇప్పుడు ఈ వచ్చే వారంలో ఒకవేళ మిమ్మల్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా మీరు? వెళ్తాను. వెళ్తారా? చేస్తాను, వెళ్తాను. ఆయన అంటే నాకు అభిమానం ప్రేమ. సోగ్గాడే చిన్న సినిమ సూపర్ ఇచ్చారా, ఆయన బ్రహ్మకృష్ణతో అన్నీ ఉన్నాయి, అన్ని ప్రతులు ఉన్నాయి, లవ్ మ్యారేజ్ రసికుడు మనుదురా కానీ పైకి మాత్రం హీరో కానీ లోపల గబ్రాకుడు అంతే. ఓకే. మీరు ఏ హీరోలను కలిశారు? ఏంటో హీరో అంటే గొప్పరా అంటే జనరల్ ఏ హీరోలను కలిశారు? సారీ ఐ డోంట్ నో. అందరూ మంచిది, అందరికీ మంచిది, అందరితో మంచి ఉన్నా. ఆయన ఒకసారి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు నేను ఒక వీడియో చేశాను, సో ఆ రోజు ఎందుకు కలిసారు, అసలు ఏంటి సందర్భం ఏంటి? చంద్రబాబు నాయుడు నాయకుడు, అందరు కలుస్తున్నారు, నేను కూడా కలిసేమని అయిపోయాను. ఆయన చేయి పట్టుకున్నాడు ముసలోడు, గోకాడు ఇక గోకాడు మిమ్మల్ని మమ్మల్ని అంటే గొప్ప ఏంట్రా ఆయన పట్టుకుని చేయి పెట్టాడు ఇట్లా పెట్టాడు ఏమమ్మా అన్నాడు. ఏం సరే నా ప్రాబ్లం ఏంటంటే చేస్తున్నామా మనం అన్ని మాట చెప్పడం కానీ మాట చెప్తే ఒకరికి రాలా, పైన పటారం లోపల ఉంటారం. ఫ్యాన్ ఈస్ ఫేషో. ఇప్పుడు ఇల్లు లేక కొంతమంది రోడ్ల మీద పడుతున్నారు పండుకున్నారు, ఏదైనా డబుల్ బెడ్ ఇల్లు ఇస్తాను ఎక్కడ ఇస్తున్నారు ఏదైనా. రామ్ చరణ్ గారు ఫోన్ చేసి ఈ తల్లిదండ్రులు పెద్దవాళ్ళకి అందరికీ కొడు పొందాలి, ఎసేకు అమ్మలు తల్లులు మీకు అందరికీ కొడు పొందాలి, మిమ్మల్ని మిమ్మల్ని కుట్టించినందుకు జన్మలో ఈ అదివారు పెట్టినందుకు మీకు బంగారు పాలకి కోటు పొందాలమ్మా, కానీ పిల్లల భవిష్యత్తు ఎట్టుందో ఏం కదా కొద్దిగా చూసుకున్నామా ఏమనుకోద్దనరా. ప్రతి నాకు అదివాకి వచ్చి ఇక్కడికి వస్తున్నారు, చదువులు అంటా చదువుకుని బయటకు వచ్చి లవ్లు అంటా గివ్లు అంటా స్మోకింగ్లు అంటా డ్రింకింగ్ అంటా తాగేసి ఎవరంగా తిరుగుతున్నారు. ఏమంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ ఫ్రీగో ఏంటరా ఇది, ఇది సమాజమైంది. దీన్ని ఫోన్ కనిపెట్టిన నా కొడుకు ఎవరు కానీ పెట్రోల్ వచ్చి కాదు దేవుడా తలకాయ నొప్పిరా. రాజేశ అనేవాడు అక్క అక్క అని ఫోటో ఉంది, నా ఫోటో అది కెమెరా పోయిందిరా. అక్క 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 అని ఇంటి కాడికి వచ్చారు లక్పతి నా కొడుకు, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు అక్కడే. అక్క అక్క అని ఇంటి కాడికి వచ్చి వాళ్ళు ఉప్పలబాలు గారు గుజ్జ నా కొడుకు, వాళ్ళు నాకు అమ్మ అని చెప్తున్నా వాళ్ళకి ఉప్పలబాలని చెప్పిన అనుకుంటా. అసలు ఏంటి అసలు రామన్న కూడా ఫోన్ చేసి ఉప్పలబాలు నీ కొడుకు అంటే వాడు గుజ్జ నా కొడుకు, వాడు నాకు ఎక్కడ ఉంది కొడుకు అంటే కొడుకు నా కొడుకు మొగడు ఏనన్నా. ఇంతకుముందు అదే ఆయన గురించి చెప్తున్నారు లక్పతి అని చెప్పేసి. లక్పతి నా కొడుకు, వాడు ఏం ఉద్యోగం లేదు ఏం కదా, వాళ్ళ భార్య ఏదో డాక్టర్ చేస్తుంది, వాడు చిన్న కొడుకు. ఫోన్ చేసి నా దగ్గర 3 కోట్లు ఇస్తున్నాడు రా, నా పేరు చెప్పుకొని 3 కోట్లు ఇస్తున్నాడు, ఇది పద్ధతినా? ఒరే లంజ కొడుకు రాలా తెలంగాణ నా కొడుకు రాలా మారన్న ఆరామే సొత్తు మీద బతకడం కాదా గొజ్జు నా కూడా మీ అమ్మ ఇట్ట మాట్లాడి ఇంటికాడ పోలీసులు తీసుకొస్తే పిచ్చిది మెంటల్ అని నాకు కొట్టని కట్టాల్సుకొచ్చారు, ఇది తప్ప ఏదైనా సరే 2 కోట్లు తీసుకోనన్నా నా దగ్గర 1 కోటి రూపాయలు నేను బతకాలరా అని అడగడం తప్ప ఏం పొలిసోళ్ళు ఏం చేస్తున్నావు ఏనన్నా తప్ప లేటా ఏరా చెప్పండి రా. నాకు అన్న కొడుకు 1 రూపాయి పెట్టి ఇప్పటిదాకా 1 రూపాయి పెట్టలేదు, ఇక్కడికి వచ్చి ఎందుకు బతున్నాను నేను, ఎందుకు బతకలా చావాలనుకున్నాను, చావాలనిపిస్తుంది ఒకప్పుడు కానీ దేవుడికి మనస్ఫూర్తి ప్రేర్ చేస్తున్నాడు ఏనన్నా. నా తలకొర పెడుతుంది నా కొడుకు, నా ఊళ్ళో మొత్తం నా ఫ్యామిలీ అందరూ మా అక్క చెల్లెలు మా అక్కలు మా బావలందరికీ అందరూ ప్రాణమైనదా నేను ఏనన్నా. మీ అక్క చెల్లెలు కలుస్తుంటారా మీరు వెళ్ళి మధ్య మధ్యలో ఊరు వెళ్తుంటారు ఎలా చూసుకుంటారు మిమ్మల్ని వెళ్ళినప్పుడు? చాలా ప్రేమతో చూస్తుంటారా అక్క చెల్లెలు అంటే ఏంటో ప్రాణం నాకు,
మన మా నాన్న చావైంది మన ఐదు నెలల మా నాన్న దేశారు మా నాన్న చనిపోయినారు. అప్పుడు నేను నైట్ డ్యూటీ చేసుకొని అక్కడ సిబిఎస్లో అక్కడే పడుకున్నాను అన్న. అప్పుడు 5000 అదుకుంది. ఆ దేవుడు ఎట్ట కల్పించాడు చూడు, పసరు ఉంది. పొద్దున్నే మా అన్న ఎప్పుడు ఫోన్ చేస్తే మంచి కదా, మా అన్న ఎస్పీ గారు ఫోన్ చేస్తాడు పొద్దున్నే ఫోన్. అప్పుడే చాలా పొద్దున్న నీరు వస్తుంది. 5 డ్యూటీ చేసి పెట్టినా పడుకున్నాను, ఓంగాడు దేవా పడుకున్నాను. ఫోన్ వచ్చింది, ఫోన్ కర్రగానే ఎవరో ఎవడో వస్తున్నారు ఎవరో చెత్తనా కూడా అని పెట్టేసాం. రింగ్ ఎత్తుంది, ఫోన్ ఎత్తాను. అమ్మ జ్యోతి నేను మా అన్నయ్య నాకు చేసానమ్మా నాన్న లేడు జ్యోతి అన్నాడు. అయి పెట్టాను మళ్ళీ కుదిరి పెట్టేశానని మళ్ళీ పనుకున్నా. మళ్ళీ ఫోన్ ఎత్తున్నాడు, పక్క నీరు వస్తుంది ఎట్ట ఉంటారా. కానీ నాకు తెలవారు నీళ్ళు తినలేదు. అదే బస్ స్టాప్లో వండుకున్నానా నీటి వీడమైన అక్కడ అన్నీ వండుకున్నానా ఏదో పోయిన పనుకునే మన చదువు ఫోన్ చేసి మా పెద్దక్క ఫోన్ చేసి మా అక్క అక్క జ్యోతి నిజంగా నేను మీ అక్కని జ్యోతి నాయన నాయటే పోయినాడు చనిపోయిన జ్యోతి అంటే కొద్దిగా నమ్మాల్సి వచ్చింది. ఏంది బాబు అంటే అక్క నిజమే చెప్పక్క నైట్ అంతా మేలుకున్నాను అక్క ఇప్పుడే ఛాయ్ తాగి పడుకున్నాను అంటే అక్కడనే బస్ స్టాప్ బస్ అక్కడ ఉంది అక్కడే బాత్రూమ్ మూంగడుకొని ఛాయ్ తాగేసి బస్ ఎక్కారు. ఆడి పోయినాను ఊరు చేరుకున్నానన్నా ఆడ ఊరు చేరు మా చిన్న చిన్న కొడుకు మా చిన్నమ్మ కొడుకు నాగేశ్వరి ఆయన కూడా నాగేశే అక్క ఎక్కడానికి వచ్చేవాకంటే వచ్చానన్న బస్సులో మిప్పెట్టాను. అలాంతా మా నాన్న గవర్నమెంట్ ఊరికంతా పేరు కరెంట్ రమ్మంటే ఊరికంతా ఫేమస్ పేరు చాలామంది వచ్చారు. నేను పోయినాను ఆట దీనా పోయినాను నాకు ఎక్కడ పోలే. నాన్న అక్కడ పోయి నాయన కాలు కొడుకొని కర్ర ఉన్న ఊరంతా బాగున్నా ఊరంతా పేరు కదా మా అక్క వాళ్ళందరూ నా మీద పడుతున్నారు మా పిల్లలందరూ నేను వచ్చి అంటే అందరూ పోతున్నా నా మీదకి వచ్చారు. కాలు మీద పోయి ప్రేర్ చేసి ఇంతమంది వచ్చారు కదా నీ సావుకి నేను చచ్చిపోతే ఎవరు వస్తారని ఘోరంగా చెప్పారు. మా అక్క వాళ్ళు మా పిల్లలందరూ నా దగ్గరకు వచ్చారు. అంతకుముందే నేను ఊరికి వెళ్ళాలని మా పిల్లలకు పట్టీలు ఇటీలు ఆ ఫోన్లు అవన్నీ తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నాను. అక్కడ మా అక్క పిల్లలు అంటే నాకు చాలా ప్రేమ చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచాను కాబట్టి వాళ్ళ పిల్లలే ప్రేమ ఐ లైక్ గర్ల్స్. సో మీరు వెళ్ళినప్పుడు అందరు వచ్చేస్తారు ఇక అంతా అందరు ధైర్యం చెప్పారు. ఏం జ్యోతి మేము ఉన్నాం జ్యోతి జ్యోతి అంటే పైన పెట్టాలలో పిల్లలు ఎప్పుడు ఎవడేదండి అనుకునే సార్. ఆ రోజు ఇంకా సమాధి అక్కడ ఉండకూడదు చేసేసి సమాధి చేసుకొచ్చాను. అమ్మ చావు చూసుకున్నాను నాన్న సమాధి చేసా అప్పుడు నేను చూసుకున్నాకు చాలా హ్యాపీ కొట్టాలో ఇసేకు. కానీ అమ్మ రూపంలో ఉంచుకోదన్నా కానీ తెలంగాణలో ఎందుకురా నియమం దేంగా నియమం దేంగా అంటారు ఎందుకురా ఏదైనా పద్ధతి నియమనాన్ని నేర్పించగలదు. మీరు మంత్రుల పసలపే తల్లి లేనిస్తే సర్వనాశం అయిపోతావు ఏనా. కన్న తల్లి గౌరవించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనా ఏనా ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి కన్నులకు గౌరవించండి. మీ టీచర్స్ మీకు చెప్పరా బుద్ధులు చెప్తారు చెప్తారు ఏం చెప్పారా కావని ఓ రోజు తెలవదు రావని బుద్ధవాలు రావని బుద్ధమైన తీసుకొని పక్కనతో ఎవరిని ఏమని చెప్తారా. లేదు లేదు మన మంచిగానే చెప్తారు. నువ్వు ఏమనుకున్నానా ఈ హైదరాబాద్లోనే చాలా వెళ్ళిపోయిందన్న హైదరాబాద్ ఎక్కడ వచ్చినా గబ్బు. సీఎం గారు కేసీఆర్ గారు నీకు కోటి ఉందన్న బంగారుపాలకి తెలంగాణ తెలంగాణ అంటే కదా ఎక్కడ తెలంగాణ చక్కగుంది నీ చుట్టే చక్కగుంది పైన చుట్టుపటి గల్లి గల్లి నువ్వు ఎంత గబ్బు ఉందో చూపిస్తా ఏనా. నీ సీఎం సెలబ్రిటీ సేలుకుంటాను బిల్ల కొట్టలేదు అందరితో ప్రేమతో మాట్లాడు అందరితో మంచిగా ఉండవు ఏనా. సో ఇంతకు ముందు రామ్ చరణ్ గారి గురించి చెప్తున్నారు మీరు వదిలేసారు చెప్పు. రామ్ చరణ్ అత్తమా జతమా బాను అత్తమా ఎట్టున్నా తా నువ్వు అడిగే వదిలి లక్షలు పంపిస్తాను ఎందుకు రామరాత్రంరా అందుకే పిల్లగల నీకు అందుకే పిల్లగల పుట్టరు ప్లాన్ చెప్తా పాత గుర్తులేందుకు ఆ విషయం చెప్పక బ్లెస్సెస్ చెప్పంటే నా బ్లెస్సెస్ కొనుక్కున్నా అత్తమ్మ నేను ఏమి అడిగాను. మీ అన్నయ్య మీ నాన్నగారు నాగారు చిరంజీవి గారు మిగుస్తారు నాకు అన్నయ్య ఆయన ఒకప్పుడు ఒక మాట అన్నాడు దాన్ని వదిలిపెట్టుకున్నా కానీ టీవీలో చెప్పను అని ఒక మేఘసారి చిరంజీవి గారు ఎసాను అవును పోయేటప్పుడు తీసుకోతా ఏమన్నా లేదు సచ్చిపోయిన తీసుకోతా ఊరుకోదు హెల్పింగ్ చేస్తే చేయండి నేను అడుకునిలేను దోశ నాది నాకు కావాలని రా ఏనా నేను పోరుకున్నాను నా కొడుకున్నాను ఇప్పుడు ఎప్పుడు నాకు మనం అడుగుతాడు నా కొడుకుకి ఏనా వాళ్ళని చూసుకోవాలా వాళ్ళ ఆడపాడు చూసుకోవాలా ఎరా నేను ఎప్పుడేమో తెలియరా. దయచేసి మీకు అందరూ చెప్తున్న కోటి వందలు ప్రతి ఒక్కరు పబ్బు నమ్ముకోండి ప్రేయర్ చేసుకొని మీ ఫ్యామిలీకి పిల్లలకు అందరు ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని కోరుకున్నా. దేవుడు ఏమని చెప్తున్నానా నరసి వాక్యంలో నేను తినేది ఉక్త పెరగను అవుతుంది నాకు నెల 3 కనుక నాకు ఉత్త పెరగను తింటున్నా పళ్ళు ఊడిపోయినాయి కదా. ఈరోజు నాగజ గారు మాట్లాడడంతో వాళ్ళు ఎంతో కొద్ది మంచికి ప్రశాంతం ఉన్నారా నాకు ఏమన్నా అనుకున్నానా కన్న కొడుకు పెట్టుకొని కూడా చచ్చిపోయినంటే ఎంత బాధపడుతున్నానా. మీరు ఇప్పుడు రామ్ చరణ్ గారిని అలా అన్నారు బాధపడరా పిల్లలు పుట్టరు అది అని చెప్పేసి అన్నారు వాళ్ళు బాధపడరా మీరు అలా అంటే మీరే బ్లెస్సింగ్స్ ఇచ్చారు
మళ్ళీ మీరే అలా అంటే బాధపడరా? పిల్లని దగ్గర లేని పక్కదాని దగ్గర ఏముంటారా? పిల్లలతో చక్కగా కాపం చేయి, పుడతారు చక్కగా వస్తారు పిల్లలు వస్తారు. అక్కడిక్కడ స్మెల్ చేసుకుని అక్కడిక్కడ చేయడం కాదు, అది పద్ధతి కాదు. ఏనానా ఉపాస అమెరికకు వెళ్ళి జాబ్ చేయడం ఎందుకంటే ఎందుకు ఆమెను ఇంట్లో పెట్టుకొని ఇంట్లో ఉంటే మంచిగా ఉండే ఒక ఇంటి కొడుకు ఒకటి నా అన్నయ్య నా వదినమ్మ కాబట్టి మా అసే చిరంజీవి గారు మేశ్వర గారు ఎప్పటికైనా అన్నయ్యనా అయినప్పుడు అప్పుడు ఒకప్పుడు ఫస్ట్లో తప్పు మాట్లాడాను కానీ దాన్ని క్షమించుకున్నాను. మీకు ఫోన్ చేస్తారు ఎప్పుడైనా చిరంజీవి? అప్పుడు ఎప్పుడు సార్ ఫోన్ నా ఫోన్ నా బ్యాలెన్స్ బుక్కనే ఆయనే చేస్తారా? ఆయననే ఫోన్ చేస్తే ఎత్తారు. ఆయన చేస్తారు ఎప్పుడైనా? ఆయన అప్పుడెప్పుడు చేస్తారు. కానీ రామ్ చరణ్ గారికి సినిమా సినిమా షూటింగ్ అంటారు కానీ ఒకటి చెప్పాను తమ్ముడు అల్లుడా రామ్ చరణ్ గారు నీకంటే పల్లంటి కొడుకు ఉండాలని కోరుకున్న ఒక అత్తమ్మగా. సూపర్. కానీ ఎందుకు ఇది చేస్తున్నారా? ఏకున్న డబ్బులు వేసిన ఎందుకు రామని చిన్నపిల్ల అనుకున్నావా? అది కూడా రోడ్డు మీద పిచ్చుకోవాలనుకున్నావా? లోపర్ ఉన్నాం గెలుచుకుందా. మీకు ఇష్టమైన అభిమాన హీరో ఎవరు? నా ప్రభే. ప్రభువే? నా ప్రభే నా హీరో. హీరో నా తండ్రి తండ్రి సర్వసప్పుడు అంతా నా సర్వైన. ఎవడు హీరో రా? మేకప్ వేసుకున్న హీరోలు మేకప్ వేసుకునే లోపల గబ్బు నాకుంటురా ఫ్యాన్ చెప్తా ఫేస్ టు ఫేస్ లోపల గబ్బు అంతా వాళ్ళకుంది. ఇప్పుడు కరోనా ఎందుకు వచ్చింది? కరోనా వచ్చుకొని దట్టుకొని ఇంట్లో కూర్చుకున్నారు కదా. కానీ ఇంత సమాజాన్ని మారాలనే కదా దేవుడు అంటున్నావు. చూసి బుద్ధి చెప్పుద్ది కాదు నాకు. కానీ బయటకు వస్తే మున్న కొడుకు సెల్ఫీ 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 సావదంటారా గొజ్జన కూడా. అవును అమ్మకి ఇంత ఎంత సహాయపడమో హెల్ప్ చేద్దామో నేను అడుగుతుందేనా? ఫోటో 5,000 ప్రతి నా కొడుకు నా ఫోటో తీసుకుంటే 1,000 ఇవ్వాలా? ఫోటో తీసుకోరా నా మీద ఫోటో తీసుకుని బతకం కాదా? గొజ్జ నా కొడుకు రా తెలంగాణ నా కొడుకు రా ఏ రాశాను. హీరో కృష్ణ గారు నాన్నగారు ఫోన్ చేసి ఆయన ప్రాణం నెల రోజు ఉపాసం ఉన్నారు కదా ఆయన ప్రాణం కాపాడేందుకు ఆయన జ్యోతమ్మా నువ్వు నన్ను తల్లి వెళ్ళిన దేవుదమ్మా నువ్వు నా ప్రాణం అమ్మ అంటారు. కానీ హీరో మహేష్ నా తమ్ముడు నా ప్రాణ స్నేహితుడు చాలా మంచోడు చాలా గుణవంతుడు మహేష్ బాబు. మహేష్ బాబు గారు మంచోడు. ఇద్దరు కొడుకు ఒక కూతురు ఫోన్ చేస్తుంటాడు గండగల్ని మాట్లాడుతున్నాడు. ఎవరు? మహేష్ గారు. మహేష్ గారు పడుకుంటానన్నా పెట్టండి అక్క ప్లీజ్ అక్క నువ్వు ప్రేర్ చేయక నా గురించి సినిమాలు కావాలంటే పోరా నాకు ప్రశాంత తీరుకున్నాను. ఏదన్నా వాళ్ళు చిన్నపిల్ల అవుతాను చిన్నపిల్లడు పక్కన అలా పిల్లలు చేస్తారా మీకు ఫోన్? ఆ పిల్లలు చిన్నపిల్లలు అన్న చేస్తానన్నా. మాట్లాడతారా మీతో? మహేష్ బాబు పిల్లలు కొడుకు మహేష్ కొడుకు సరే అత్తమ్మా జ్యోతమ్మా లోకలత్తమ్మా అన్నాడు. ఏర కొడుకు నీకు కామెడీ లోకల్ ఉంటే లేదు అత్తమ్మా నువ్వు చాలా మంచిదాను అత్తమ్మా నీ పద్ధతి మేము చదువుకున్నాను చాలా మంచిగా చాలా హ్యాపీ అలా ఇప్పుడు నువ్వు ఎవరో తెలియదు నాకు అమ్మ అంటే ఎంత గుండె సత్యతరా అమ్మ అనే పదానికి ఎంత విలువ ఉంది ఏంట్రా అమ్మ అనే తత్వానికి లేకుంటే సర్వం నాశైపోతానురా. ఏరా ఇప్పుడు మా అమ్మ చనిపోయి కూడా 30 ఏళ్ళు అవుతుంది మళ్ళమ్మ తెల్ల దానికంటే తెలుగుంది మా అమ్మ ఆ పిల్లకంటే తెలుగుందా మా అమ్మ కళ్ళకి పడుకుంటే తినుకున్నాం అనుకున్నా కదా వేసుకుంటా అమ్మ నాన్న కాలు వస్తుంటాడు మా కళ్ళే కూర్చుంటారు ఇద్దరు మా అమ్మ పెరగని అనిపిస్తున్నది పెరుగుతూ బానిస అయితే నేను ఒకసారి మన ఫార్మ కింద మా అమ్మ కళ్ళేకి వస్తుందా చెప్పండి అమ్మా వండి గనక లేచానురా పొద్దున్న డైరీగా సాక్ష్యం చెప్పుకొని అలసిపోయి తినకుండా వణుకున్నానురా కూసుకుని పోయి వణుకున్నా సోపలో అమ్మ కళ్ళేకి వచ్చింది చెప్పిన కొట్టింది ఇట్లా ఏ జ్యోతి లే వండి గంట లేవండి మా తల్లి తెల్లవారు మేలుకున్నాను పొద్దుంతా అలసిపోయినాను అని పడుకున్నాను అంటే లేదమ్మా జ్యోతి నీకంటే ఒక తోడు కావాలా ఎవరినో చేసుకోవచ్చు అంటే అమ్మతో ఇటునా నాకు ఎవరు తోడద్దమ్మా ఈ మొగజాతి నమ్మక అంటే కుక్కర్ నమ్మని నేను నా ప్రభే నా సర్వసం సర్వసం ఆయన ఉన్నాడు అని చెప్పా పంచి మా అమ్మ ఏమేమి అంతే నువ్వు అంత నమ్ముకున్నావు జ్యోతి గొప్ప దేవుడు ప్రేమేడు నీకు చాలా కాపుతుంది చాలా హ్యాపీ ఏనానా ఇంత పెద్ద ఐదులో భూపంజ ఏ ఆరుదన్నా ఒంటరి బతుందంటే ఏరా అందరితో ఫ్రీ ఉంటా అందరితో మంచిగా ఉంటావు ఫేస్ టు ఫేస్ అదే తప్పు ఏం తల వంచం అవును గులగుల కాదు గుద్దవడం కాదు ఏనా అవును ఏంటా పెద్ద వయసులకు ఆడపిల్లకు ఆడి వచ్చి చున్నీళ్ళు వేసుకోకుండా రైతుగా చున్నీళ్ళు వేసుకున్నా ఏంటమ్మా అర్థం లేదు మీ తల్లని మీకు చెప్పరా ఏమమ్మా మీ పిల్లలు మీకు చెప్పరా పిల్ల ఎట్టున్నారని నేను ఒకటికాడ పొద్దున్నే చదవని కూర్చున్నాను మా ఇంటి చదువుతాము మా ఇంట్లో వేసుకున్నాను మళ్ళీ బయటకు వస్తున్నాను కదా తెల్ల పేపర్ పొద్దున్నే పేపర్ చదవడం నాకు చాలా ఇష్టం జ్యోతి పేపర్ చదువుతాం ఆయన జ్యోతి పేపర్ అంటే చాలా ఇష్టం ఈ మధ్యలో కొద్దిగా సాక్షి పెట్టాను. ఎందుకు మారిన మరి పేపరు? ఏం లేదా మ్యాటర్ ఇవ్వకుండా సాక్షిలోనా? సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారిది కదా అట్లా అని చదువుతున్నారా? జగన్మోహన్ రెడ్డి అంటే గొప్పనా? అంటే ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి అంటే నేను గొప్పనా? ఎవరికి గొప్ప? నీటికి నువ్వు గొప్ప నా కాదు. నువ్వు నాకు చేసే పని చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి ఇచ్చారు మీకు మాట? 10 లక్షలు 10 కోట్లు ఇస్తున్నాక జ్యోతక్క నీకు ఎమ్మెల్యే సీట్ ఇద్దాక నీకు డబ్బులు పెట్టి కడతానే ఎమ్మెల్యే సీట్ కూడా ఇయ్యలే ఏం రాలేదు ఒక్క రూపాయి మాట ఇచ్చారా? మాట ఇచ్చారు. ఇప్పుడు కూడా నేను నైట్ ఫోన్ చేస్తే ఎందుకు నువ్వు ఒకలానే కొట్టేసి నాకు పెట్టేసేనాడు ఎన్న అది ఉత్తలే
ఆ ప్రవేశించుకున్నాను. నేను ఎవరు అరెస్ట్ చేయను. ఆ పిల్లని నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ అవుతారా కారా? మరి ఐ డోంట్ నో, నాకు తెలియదు ఆ విషయం. చెప్పు ఆయన ప్రభుకి ఇంకా మరి మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సింది కదా ఎమ్మెల్యేగా. ఎందుకురా ఇప్పుడే అన్నారు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వలేదని బాధపడుతున్నారు మీరు. వద్దురా వాళ్ళ తమ్ముడు అది ఎంత తిడతారు మళ్ళీ పోగొడతారు తమ్ముడు అని. అవునరా వాడుకు ఏమని అసలు ఇప్పుడు సీమలో పోస్తున్నానని సంతోషపడుతున్నాడు. తర్వాత నెక్స్ట్ ఏమేమి జరిగింది వాడిని తెలియదు. అప్పుడు ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారిని కలిశారా మీరు ఎప్పుడైనా అప్పట్లో? అప్పట్లో కలిశాను అన్న ఆయన తండ్రి దిగుతుంటే అమ్మా బాగున్నా అమ్మా ఎట్టనో మంది దిగదీసుకొని గుండె కత్తుకుని తోడు మంచి అంటే ఆడరా రాజశేఖర్ తండ్రి లాంటి మా తండ్రి లాంటాడు అది తండ్రి మంచి అంటే ఆయన ఎవరైనా ఎంత అడుగు జంతువులుగా దిగదీస్తుంటారు. ఇప్పుడు కూడా పేపర్లో డైలీ పేపర్ వాక్యం వస్తుంది సచ్ పేపర్లో. ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే, ఇప్పుడు కేసీఆర్ గారు ఉండే, ఆంధ్రాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అప్పట్లో ఎన్టీ రామారావు. ప్రతి నాయకుడు ప్రతి సీఎం గారు అందరికీ పంపిస్తారు చేస్తేనే సీఎం పోస్టులు ఉండండి లేకపోతే జంపు జిరాని అంతే. ఏనా అవును మీరు చేసిన నాయకు పది జమ్మలకు పది కాలం పాటు చల్లగా ఉన్నానని కోరుకున్నా ఒక చెల్లిగా ఒక తల్లిగా పిల్లగా. ఏనా అవును పైన చెప్పుకోవడం బతకం కాదు. ఏనా కోటి కోటి కుక్కలు పెట్టుకోవడం కాదు దొంగ దప్పకాలు ధైర్యంగా చేసుకొని చేయండి. చాలా మంది ఉద్యోగం లేక యూత్లు అంతా నాశనం అయిపోతుంటే రోడ్డు నుంచి వచ్చి ఉద్యోగం లేకుంటే అల్లాడుతుంటే కరోనా ఎందుకు వస్తున్నాను. దేవునితో పొర పెట్టుకుంటే నేను మొన్న నైట్ నా ఏదో అనిపించింది మా ఇంట్లో కిరాయకున్న వాళ్ళకి వస్తున్నా ఏదో తాగుతున్నా అక్కడ వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం ఒకసారి చెప్తాను ఒక పిల్లలంది కానీ విసుకనిపిస్తున్నానా కానీ వచ్చి పోయి పండుకొని మంచి ఎట్టున్నా అనిపిస్తుంది నిలబడకుండా పని అవుతుంది నిలబడకుండా ఏం ప్రభు ఇటు నిలబట్టకుండా లేచి బైబిల్ చదువుకొని బాగా చదువుకుంటే దేవుడు ఒక మాట అంటున్నాడు కరోనా వచ్చిందని జనాలు ఎంత అల్లాడుతున్నారా కానీ ఇంత రకం నన్ను ఎవరు తాడుతుంటుందమ్మా నా రాక తొందర ముందే సిద్ధపడండి అని చెప్తున్నాడు ప్రభు. దీనికంటే ఎక్కువ వస్తుందని చెప్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకుంటే పది కాళ్ళ పడము తల్లి పిల్లలం అంతా చల్ల ఉంటాం. ఏనా నీ నమ్మకలే నీ కులదేవుడు నీకు నమ్మకం ఉన్నది నా కులదేవుడు నాకు నమ్మకం ఉన్నాడు నీ పరమేశ్వర బిడ్డని కులదేవుడు కాదు నా కులదేవుడు నా పరమేశ్వర చూడు కానీ ఎప్పుడు నా కలిపలే పరమేశ్వర ప్రేమమయుడు కన్నమయుడు కనపడినాడు సృష్టికర్త ఆయనే మనకు పుట్టించిన కూడా భూపంది ఉందో పుట్టించింది ఆయనే తీసుకుపోయేది కూడా ఆయనే ఆ టైం కూడా నాకు తెలుసు. ఓకే మీరు క్రిస్టియన్లోకి ఎప్పుడు మారారు? అప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఆరో క్లాస్ ఉన్నప్పుడు ఈశ్వర్ గర్జులు చదువుకున్నప్పుడు అప్పుడు చదువుకున్నాం ఇదో క్రిస్మస్ అంటే అందరు దేవుని పడు అనుకున్నాం. ఆయన నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను తెలియదా అరే దేవుడు అంటూ నాకు పన్నెండుసార్లు అనుకున్నారా ప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు అనుకుని ఉప్పులో డూ చేసేప్పుడు నా జూలై 1st నా పుట్టినరోజురా పుట్టినరోజు మా ఫ్రెండ్షిప్ అందరు ఇంట్లో ఉన్నారు కేక్ తీసుకొని ఒరే ఊగనరా చెప్పండి కేక్ తీసుకొని బయటకు వచ్చాను ఆడ అదిలిసినారు బస్ స్టాప్ కొడుకు వచ్చి ఆడ నుంచి వచ్చి రోడ్డుకి రాసేసినా చిన్న వర్షం వస్తున్నా సాయంకాలం 3 వర్షం వస్తుంది యువతది డాక్టర్ సంజయ్ అంట ఇటు వచ్చి బుద్ధినా మీకు ఇటు ఎనుకల నుంచి తట్టేస్తుంది చీకటి పట్టుకొని ఇట అక్కడ నూయిలాగానే చీకటి పట్టుకొని ఇట లాగాడా ఇట లాగాడు అవి ఎవరు ప్రభు ప్రభు కొట్టి వందలు వేసేకు ప్రభు వచ్చి లాగాడు మేము అనుకొని ఆమె వచ్చి ఆశ్చర్యం అట్లే పడిపోయినరా మిరాకిల్ జరిగింది నిజం చెప్తున్నాను అబద్ధం కదా అనుకొని అటు ఉండి పనుకున్నాను హాస్పిటల్ వేసాను పనిప్పుడు పన్నెండున్నరప్పుడు పనుకున్నాను కదా ప్రభు వచ్చి కళ్ళలోకి వచ్చాడు చెప్పాడు జ్యోతి నీకేం కాలేదు నువ్వు లేవు నీ ఫ్రెండ్షిప్ అందరు ఇంట్లో ఉన్న జ్యోతి నీకేం కాలేదు నేను తోడున్నానా అయినా భయం ఉంటుంది కదా నవ్వుకు బెండేశారు మసలో పోయినా ఇంటి కాడికి ఎంత బాధ పోయినా ఇంటి కాడైనా అందరు వచ్చిపోయినారు రెండు కల ఫ్రీ అయిపోయినా ఆయన ఉంచేప్పుడు ఎవరు భయం అట్లా నాకు ఎన్నో సార్లు ఒకప్పుడు నేను ఉప్పులో డ్యూటీ చేసినప్పుడు పార్క్ మార్నింగ్ వచ్చాను కదా ఇంద్రపార్క్ ఉంది ఇంద్రపార్క్ అది ఇంద్రపార్క్ మార్నింగ్ వచ్చేప్పుడు 120 జ్వరం వచ్చిందా మీకు అవును అంటే రాకుదా మంచిది కదా వస్తుంది 125 జ్వరం వచ్చింది వణుక్కుంటానే మంచి టేబుల్స్ ఉన్నాయి టేబుల్ దుప్పలు మూసుకొని పడుకున్నా ఏం తినలేనా చాలా పడుకున్నాను ఫుల్ జ్వరం వచ్చింది అంటే పడుకునేట అనుకున్నా దుప్పలు మూసుకొని కోటేసుకొని దుప్పలు పడుకొని పడుకోవాలనుకున్నాను 1 గంట టేబుల్ కింద కూర్చున్నారా నిలబడినాడు పొడుగు నిలబడినాడు ఏం కాలేదు జ్యోతి నీకు లేదు జ్యోతి ప్రభు లేదు జ్యోతి చూసారు మీరు
కల్లారు చెన్ననా కల్లారు మాట్లాడుతున్నాను దేనికోటాను అని రాకుడు పిలిచాడు అబద్ధం చెప్పాను. ఎన్నిసార్లు కనిపించారు మీకు అట్లా? 12 సార్లు చెప్పిన అదృష్టవంతురాలు మీరు. దేనికి రా, దేవుడు కనపడాడు అంటే ఎవరు కనపడాడు? మీకు కనపడే అదృష్టం కదా అమ్మ, అందుకే ఇంత చెప్పేసినారు కదా అనుకొని. ఏంట అప్పుడు వెంటనే ఫోన్ చేశాను మా సత్య కలుడికి ఫోన్ చేశా, ఏం జూతకి ఇప్పుడైతే జన్మ వచ్చిందంటే ఏమి అందు ఆడుకున్నాను లేకంటే లేదని ఇట్లా ప్రభు వచ్చాడే సంగతి అంటే ఇంత గొప్ప ఫోన్ చేస్తున్నాను అంజ్యోతి అన్నాడు. అట్టనా అనుకున్నది ఒరే గుండుగా గోర్లు ఉంటుంది పిల్లలు చెప్పిందా అనుకున్నానా, ఇట్నే డ్యూటీ చేసుకొచ్చు కానీ ఒకసప్పుడు ఉప డ్యూటీ చేసినప్పుడు ఆటో డ్రైవింగ్ చేస్తుంటే కదా అలసిపోయినప్పుడు రామ చూసేది కాడ పడుకున్నాను రా. అప్పుడు 12:30 అయిపోయింటుంది, ప్రభుత్వం మాట్లాడుకుంటేనే అనుకున్నాను తల ఒళ్ళో ఏమని ప్రే చేస్తున్నాను సార్ ప్రభువా పొద్దంతా ఏం తెలియదు నీసున్నాను నీ ఒళ్ళో అనుకున్నా ప్రభువా అని అనుకుని పడుకున్నా తల ఒళ్ళోనే అనుకున్నాను. కూర్చున్నాడు తల ఒళ్ళ మీద అనుకున్నాను తొడి మీద. అప్పుడు 1 గంట టైంలో 2 సైతాన్లు వచ్చాయి. సైతాన్లు పట్టి చీర కట్టుకొని వచ్చాయి. ఇంట్లో మా ఇంట్లో కదా నీ చర్చి కడుకొచ్చాయి. చర్చి కడుక 2 సైతాన్లు వచ్చాయి. అవి ఏముంటుంది తెలుసా, అడ అడ నిలవన్నారు కిందకే జ్యోతి ఇక్కడ బాలే జ్యోతి బయట పే ఎవరు పోయారా పోవే అక్క అక్క బయట పోదన్నారు ఎవరు సైతాన్ అంటే పే నా తండ్రి దగ్గర నేను అనుకున్నప్పుడు నాకెందుకు రేపే అన్నాడు. మిమ్మల్ని అక్కని పిలిచారా? అవి యువత పిలిచాయి, అది సౌతాన్ ఎట్లున్నా మాట్లాడి లబగిలంది అనుకుని అట్టు ఇప్పించాడు. ఆ ప్రభు నాకు ఏళ్ళ తప్పుడు తోడుండడు అది దేని కోట నాకు కంగారు పలకే ఏంట్రా ఒకప్పుడు మళ్ళా ఆ ప్రభుకి కల్లారు చూసినందుకు అందరూ భూకం వస్తుంది వర్షం కంటే ఎక్కువ వస్తుంది వడగల్ల మంది అందరు పోతాం అది కూడా ఇప్పించాడు అనుకొని ఇట్నే డ్యూటీ చేసేసాడు నరేష్. మనకు డే డ్యూటీ ఎక్కడ నైట్ డ్యూటీ ఆటో వేసాం పడుకుంటా కదా అలసిపోయినప్పుడు రామ్ చూడ మొగోడు ఎక్కడ అనుకున్నా మొగోడే కదా అంతే ఇది మొగోడు అనుకుని చర్చి కడ వైపు అనుకున్నాను రా. మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 12:30 గ్రౌండ్లో ఎవరు లేరు అంత పెద్ద చర్చిలో ఎవరు లేరు అనుకొని ఫుల్ నిలవైనరా ఇది తలకింది పడుకుని పడుకున్నాను ఇదే రూపం మీద వచ్చారా ఇదే రూపం మీద వచ్చారా కానీ పొట్టుకొచ్చారా హైట్ రాలే ఎందుకో దేవుడు కదా అనుకొని పొట్టుకొచ్చాడు. ఇట్లా నేను పాలు పడలేదు అనుకున్నాను అది చెక్కలు ఉండే మంచి టేబుల్స్ ఉండే కానీ కింద అనుకున్నాను అని కింద మొమ్మిదలోనే అమ్మ అమ్మ అన్నాడు అనుకొని అది నిలవన్నాడు. ఇట కట్ట పట్టుకున్నాడు ఇట సంచి చేసుకున్నాడు ఇట జుట్టుంది ఏం తాతయ్య తెల్లవారు నేల లేదు నేను ఇప్పుడు వచ్చి పడుకున్నాను తాతయ్య పడుకునే తాతయ్య అని ఆయన అవతారం అట్టుంది కాలు చూసే ఇంత పొడుగు తెల్ల ఉండేదా భయంకర తెల్ల ఉండేదా నేను ఫ్యాన్ చెప్తా బయలుదేరి చెప్తా ఎసా కల్లార పౌన్ అనుకొని ఏం తాతయ్య నీ కాళ్ళు తెల్లవు అని మళ్ళీ నిన్నపోయినాను రా నా సైతాన్ ఎదురగదా మళ్ళీ నా స్క్రిప్ట్ వచ్చి కూర్చున్నారా నా తలపైనే కూర్చున్నారా అనుకొని ఇట్లా వేసుకొని ఇట్లా కాలు మొగ్గుదన్నప్పుడు మా ఇంపోయినరా అనుకొని అట్లా లేచిపోయినాడు. తాతయ్య తగ్గ నేను మొబైల్లో దిలుపుకున్నాను దేవుడే నా దగ్గర వచ్చినప్పుడు నాకు ఎంత గొప్ప సంతోషం ఎంత ఆనందం కాలు మొక్కంగా పుణ్యమో స్వర్గం కిందం అనుకొని అంత గర్వంతో చెప్తున్నాను. అప్పుడే పాస్ వాళ్ళు బలసు ఇద్దరు వస్తున్నారు ఏమేమో జ్యోతమ్మా ఉపలేసం అని తెలుసు అందుకు ఏమేమో జ్యోతి అట్లా చెప్తున్నాను అంటే లేదన్నా ఇటు పాసలన్నా ఇటు దేవుడు అన్న ఓ తాత వచ్చాడు సంగతి అని చెప్పాను. ఆయన ఎంత పుణ్యం చేసుకున్నానే పాసగారు నా చేపట్టుకొని పదమైంది కాదు పదా ఇట్లా చేసి జ్యోతి దేవుడిని కలిసారు జ్యోతి ఎంత పుణ్యం చేసుకున్నావు జ్యోతి అన్నాడు. పోన్న పుణ్యం చేసుకున్నాం కానీ కాలు మొక్కించుకోవడం పోయినాడు నా పాపం అని అప్పుడు నాకు భాగ్యం కలిపింది జ్యోతి అది ఎంత పుణ్యం చేసుకున్నా రావాలా మాకు కూడా దొరకదమ్మని అది ఇంట్లో అన్నం నేను పెట్టేసి తిన్నాను అక్కడే అనుకున్నా ఏదైనా సృష్టికర్త రాగుతుంది. ఒకప్పుడు ఇంత పెద్ద ఐవోల్లో నేను 1 ఇయర్ తెలంగాణ నుంచి కూడా రావుమారా తీసుకొని 80 కోట్లు ఏనా 20 కోట్లు కొట్టినప్పుడు రోడ్డు మీద 1 ఇయర్ అనుకున్నాను రా ఎప్పుడు చచ్చి కాదు అనుకున్నాను. పొద్దున్న బయట పోయి స్నానం చేసుకొచ్చుకొని బయట వేసుకొని మళ్ళీ పొద్దున్న సేవ చేసుకున్నాను ఎందుకంటే నా పొద్దున్న నేను చేసుకున్నా నేనేమంత తప్పేలే రోడ్డు మీద అనుకుంటే అక్కడే బిక్కర దగ్గర ఉన్న రోడ్లో 3 గంటల టైంలో నాన్న పొద్దున్న చెప్పిన రాత్రికి వచ్చి హోటల్లో చపాతి తీసుకొని తిన్నాను పండుకున్నాను నైట్ ఎందుకు పండుకొని ఫుల్ అది నాకే పండుకున్నంత ప్లేస్ లేదా నరేజు ఇంతనే ఉంది చిక్క అది పండలు బీగ పక్కన పన్నలు అక్కడ పండుకున్నానా ఫుల్ పండుకు అది ఎన్నిసార్లు పోయేటప్పుడు ఎప్పుడైనా అవుతుంది సరేది సరేదాడు ఏ సరేదా నువ్వు ప్రభు నమ్ముకో మనసు పూర్తి నమ్ముకో ఏనా మరి ఇడ్డిపడాలి అది ఇడ్డు అనుకొని
అలా పడుకున్నాను రెండున్నర టైంలో రా నరేష్ రెండున్నర టైంలో ఇక్కడ కూర్చున్నాడు తెల్ల కూర్చున్నాడు దేవుడు కదా ఎక్కడైనా కూర్చున్నాడు కదా ఇక్కడ కూర్చున్నాడు అది ఎప్పుడు రెండున్నర టైంలో ఏం ప్రభా ఇట్ట కూర్చున్నావు తనే నాకే ప్లేస్ సరిపోతుంది అంటే నాకు ఇష్టమైన బిడ్డ కదా చూస్తే అందుకే కూర్చున్నాడు నా రాక చూపిస్తాను చూడు అన్నాడు పైన రా అవను రా అనుకునే భయపడుతుంది పక్కన దేవుడు అంటే ఒక భయం ఏం ప్రభా అంటే నేను మంచిగా నిలబోతాను ఆత్మతో మాట్రా పైన వర్షం వచ్చిందిరా అందరు నీళ్ళు పోతుకున్నాయి అందరు పిల్లలు పోలీసు వాళ్ళు అందరు పోతున్నారు రాలిపోతున్నారు అన్నయ్య ఏం ప్రభా నా చూపిస్తున్న ప్రభు అంటే నా రాక తొందర ముందు సిద్ధపడి ఉన్నాడు ఒక ఆమె పోతుందిరా ఒక ఆమె ఎవరా అక్కలాంటిది అక్క మా అమ్మాయి ఎక్కడుంది ఒక ఆన నేను పడుకున్నాను ఆత్మతో మాట్లాడుతున్నా అక్క మా అమ్మాయి ఎక్కడుందాక అంటే మేము మళ్ళీ ఇప్పుడు దొరికితే వస్తే దొరికాను ఏదో చూసా ఆయన కూర్చున్నాడు కాలు చేతి వండుతున్నాయి ప్రభా తండ్రి నాకు ఎందుకు చూపిస్తుంది తండ్రి అప్పుడు ఫోర్ నాలా ఫోర్ అవుతుందా వెళ్ళిపోయినాడు దేవుడు భయం పెరిచిందా ప్రభా తండ్రి అని అప్పుడు 4:35 హోటల్ తెచ్చుంటారు ఎదురుగా హోటల్ ఛాయ్ తాగేసి మళ్ళీ పడుకున్నాడా మా అన్నకు ఎప్పుడు మా అన్న ఎప్పుడు ఫోన్ అవుతారు అనుకుందాం ఆ ఫోన్ నుంచి వచ్చే ఫోన్ అవుతారు మా అన్నయ్య ఓకే వేరే వాళ్ళ ఫోన్ అయితే సరళ ఫోన్ అవుతారు ఆయన డ్యూటీ మా అన్న పొద్దు 10 గంటలకు పడుకున్నారు కదా వేరే వాళ్ళు ఫోన్ ఎత్తాం ఏమన్నా జ్యోతి ఇంత పొద్దున్న ఫోన్ చేశాను అని అంటే ప్రగతి ఇటు వస్తానంటే గొప్పదానం తల్లి పనుకనే జ్యోతి అన్నాడు సరే పనుకున్నాను అప్పుడు పనుకొని పనుకున్నాను అలా చూపించాడు ప్రభు ఏ శాఖ ఎంత గొప్ప పొందిన చేసా అందరూ పోతారు ఆ ప్రభుకి రాకొచ్చు కొందా సేపు ఏనా ప్రభు రాకతోంది కానీ అందరు ప్రతి ఒక్కరు పట్టుకున్నాం కొన్ని ఏనా మీరెవరో నేనేవరో ఇంత పెద్ద అయ్యవాలో భూపాలని ఒక్కదన ఆ దేవుడు నాకు ఎందుకు పెట్టాడు అవును నేను వెళ్ళిపోయి పారిపోయి నా కొడుకలు హ్యాపీగా ఉండొచ్చు కదా ఉండొచ్చు నా ఊళ్ళో పొలం పనులు ఉన్నాయి అన్ని అన్ని చేస్తున్నా ఉన్నది ఏదో మా కొడుకు అన్నాడు ఒకటే నా కొడుకు మీ తమ్ముడు గారా ఏమన్నాడు నా కొడుకాడు అమ్మ నేను ఇల్లు కట్టేస్తున్నా మమ్మీ ఇవన్నీ కాకుండా వచ్చేవన్నీ తీసుకొని పోతామా నేను నేను అయ్యగా పెట్టుకున్నామా నీ కన్న పెట్టుకుంటే చాలా మనం నా దగ్గర ఉంటే చాలా మనం కానీ ఎందుకంటే నా కొడుకు నా కన్నాను కాబట్టి నా కొడుకు బాధితుంది ఏనా అవును అంత బంగారాన్ని కొడుకు అన్న తలకొని పెడతాడు వాడే కానీ వాడు ఒక లైఫ్ చూపించాలా ఒక బాధ పెట్టాలని నేను ఆశ ఉంది ఏనా మరి ఎందుకు చాలా సార్లు మీరు ప్రతిసారి ఉత్తగా ఎమోషనల్ అయిపోతారు ఏడుస్తారు ఎందుకమ్మా ఒరే కన్న కొడుకు సార్ మీ అమ్మ చచ్చిపోయిందని నీకు ఎంత బాధ ఉంటుందా అవును ఏ గుజ్జినా కూడా అన్నారు ఏ కుక్క కూడా అన్నారా మీరు మనసు అయితే కదా పశువుతో సమానరా ఏరా అవును ఏదన్నా ఒక్కొక్కప్పుడు బయటకు వస్తే నేను నరకం అనిపిస్తుందని ఒక డిపార్ట్మెంట్లో పోలీస్ జాబ్లో 20,000 ఒప్పల్లో డ్యూటీ చేసి ఆటో డ్రైవింగ్ కావు పోలీస్ జాబ్ చేసాను పోలీస్ జాబ్ చేశారు ఏ ఓకే సూపర్ ఏ ఎన్ని సంవత్సరాలు చేశారు 15 చేశాను రిటైర్మెంట్ అయ్యారు ఇప్పుడు మీరు ఏ అసలు నా వయసు ఎంతరా నాకు తెలియదు అందుకే అడిగి చూడండి రిటైర్మెంట్ సార్ ఇప్పుడు చేసి కూడా 24 డ్యూటీలు రా అది నా టాలెంట్ సూపర్ నోరు మంచిగుంటే ఏం సూపరా నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారా ఏనా పైన చెప్పుకుని ఉదయం పోలం బతకడం కాదు కోటకూడదు హాస్పిటల్ కాదు డిపార్ట్మెంట్ ఏదైనా స్పెషల్ పోలు ఏంట్రా మన ఎవరో స్పెషల్ పోలీసులో ఎవరో స్పెషల్ పోలీసు పేపర్లు ఇచ్చారు వాళ్ళు కోటకూడదు గుడి పెడతాను జైలు పడినాడు ఎందుకన్నా అని ఏనా ఉన్న జీతాలు చాలు కొంతమందికి జీతాలు ఊంగళ్ళకు జీతాలు తక్కువ ఉన్నాయి వాళ్ళు మన మాసీలు కూడా పోలీస్ అని పోతే వాళ్ళు అన్నారు అక్క మాకు జీతాలు రాకున్నాక చెప్పక మీ ఇంటర్వ్యూలో బాగా చెప్తాక చెప్పక్క అంటే సీఎం గారు అంతా దాచి పెట్టుకున్నా కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు సార్ సిమ్ గారు దండం పెడుతున్నానా మీకు కాలు మోతున్నానా ప్లీజ్ అన్నా ప్రతి ఒక్కరు మన కొంచెం వాళ్ళకి జీతాలు పెంచండి ప్రతి ఒక్కరు మంచిగా ఉన్నారా ఈ పోలీసులు కూడా ఒక దొంగ పొలుసులు ఉన్నారా పోలీసులు కూడా దొంగ పొలుసు మీరు డిపార్ట్మెంట్లో పని చేసే కాబట్టి మీకు బాగా తెలుసు పని పని చేస్తున్నాయి గుణంలో తెలిసిపోతుంది మీరు ఎట్లా చేస్తుండే డిపార్ట్మెంట్లో ఉన్న ట్రాఫిక్నా ఎందుకంటే లంచాలు కూడా బాగా తీసుకుంటారని విన్నాను నిజమేనా డిపార్ట్మెంట్లో నిజమేనా అడుగుతున్నామ్మా నా ప్రాణం పోతే కూడా తీసుకుని రా ఆట అని వెళ్ళే వాళ్ళు ఇచ్చేవాళ్ళు 100 ఇచ్చేవాళ్ళు ఆట రూట్లో చేసేవాళ్ళు కూడా 100 చేసేవాళ్ళు ఎందుక జుతక్క మేడం గారు ఉంచి ఉంది అన్న సింధర్ డ్యూటీ చేసాక పటక ఉంది పరే పరే అంటే పెట్టిపోయి జోటి పెట్టుతాడు కానీ అది సంతోషం తిన్నాను అసలు ఏనా అంతే అంతే ఎంత వస్తుండే మీకు జీతం 8% ఎందుకట్లా 8% ఆదాయకరా ఎంత 5,000 వయసు అడగొద్దు జీతం అడగొచ్చు మగోడు సంపాదన ఆడదాని అడగకూడదు అంటారు అరే మీ తాతయ్య ఉన్నప్పుడు కూడా మా నాన్న కూడా అడిగాడు జ్యోతమ్మా మొగడో పోయినారా నీ జీతం ఎంత వస్తుందమ్మా అన్నాడు మా నాన్న నాన్న ఎందుకురానా ఎందుకు కడుతున్నానా ఏదో వస్తుంది అనుకోనంటే నువ్వు మొగడో పోయినారు మా నాన్న
ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి ఆల్రెడీ కొత్త రూల్స్ వచ్చాయి మీకు తెలుసా అంటే అంటే లేడీస్ కి ఎంత ఉందో జెంట్స్ కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఆస్తి ఆస్తి విషయం కరెక్టే కానీ ఎందుకు పెళ్ళి అయిపోయినాక వద్దునా ఇప్పుడు మా అన్న అంటాడు మా సొంతమన్న వచ్చారు వచ్చినప్పుడు ఉప్పలో డూచేప్పుడు ఒక ఏరా ఎంచున్నా ఏం చేస్తున్నారా ఉప్పలో డూచేప్పుడు మా అన్న కొడుకు ఇద్దరు కలిసి వచ్చారు ఒకటే రోజు ఉన్నారా పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎవరు చూసారు కానీ కొంతమంది పోలీసులు మంచిగానే నాయం చేస్తున్నారు కానీ కొంతమంది పోలీసులు మాత్రం దొంగ పోలీసులు ఉన్నాయా ఉన్న ఫ్యాడ్ చెప్తున్నా డ్యూటీ అని చెప్తున్నారు డ్యూటీ చేయకుండా దొంగేసి ఉంచుతున్నారు కేసులు రాస్తున్నారు నచ్చట్లేదునా ట్రాఫిక్ పోలీసులు అంటే డిపార్ట్మెంట్ అంటే సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు రాస్తే ఇప్పుడు ఎవరు కనపడలేదా కానీ ఎందుకు ఇట్లా అవుతుంది ఎవరు ఏం చేస్తున్నారు అసలైన వాళ్ళు బాగుండేదా అంటే అసలైన అంటే ఎవరు అసలైన అంటే ఎవరు సీఎం కేసీఆర్ గారు ఆయన తిట్టుకుంటే ఇవన్నీ ఉన్నదా ఏనా సో సీఎం గారు తిట్టుకుండట్లేదు నాకు నచ్చలేదు నాకు చేస్తున్నా ఆయన వంతులు ఆయన పని చేస్తున్నాడు కాదు ఆయన తప్పట్లేదు ఆయన మంచిగా చేస్తున్నాడు తన వంతు తన పని తన డూటీ చేస్తున్నాడు తను చేస్తున్నాడు కానీ ఎందుకు ఇట్ అవుతుంది ఏంది ప్రతి నా కొడుకు దోసుకొని దోసుకొని దొంగలు అంట అసలు క్రాస్ అవుతుండ్రా ప్రతిసారి మీరు సినిమా రిలీజ్ అయితే ఐమాక్స్ దగ్గరికి వస్తారు సినిమా రివ్యూలు చెప్తా ఉంటారు మీరే చెప్పేవాళ్ళా లేకుంటే అడిగి వాళ్ళే మిమ్మల్ని ఫోర్స్గా చెప్పించేవాళ్ళు అసలు ఏంది ఏ సినిమా అయినా మీరు అక్కడికి వస్తారు అవును ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటే నాకు కూడా సినిమాలు అంటే ఇష్టం పొద్దున్న స్టార్టింగ్ లో సినిమాకి వెళ్తాము సినిమా చూస్తాను ప్రతి వాళ్ళని కొంచెం కెమెరా పట్టుకొని జుతక్క చుప్పక్క చుప్పక నోరు మంచిగా ఉంటే ఊరంత మంచి ఉంది నా నోరు వాయిస్ బాగుంది ఊరంత మంచి ఉండదు సో దాంతో మీరు ఫేమస్ అయింది పైకి ఫేమసే లోపల అంతే డబ్బులు ఇస్తారా మీకు ఎవరు ఏ నాకు ఫాదర్ మీద పుక్కు మీద పడితే నా చెబుతావు వాడిని వంతు అనుకుంది ఏనానా నీ భర్త చెప్పడం లేదు వాడిని వంతు అలాగున్నాయి ఏనా నా పేరు చెప్పుకొని భర్తున్నారు రా ఇంటర్వ్యూ తీసుకుని నా పేరు చెప్పుకొని భర్తున్నారు రా అని కొలకు వాళ్ళ వాళ్ళు ఉన్నారు నేను అంటే నా ప్రభు కేరుక నా కేరుక తప్పేం తల ఉంచాం ఏనా సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు ఆయన చచ్చిపోతారని అనుకోలేరా అట్లా నన్ను మంచి సింగర్ మంచి సాంగ్ బాగుంటారు ప్రతి సినిమాలో పాట పడతారు చాలా మంచి మంచి ఇంప్రెషన్ చేసేవాడు కానీ ఎప్పటికైనా పోక తప్పదు కదా ఆయన చూసి ప్రాణం పోయింది అన్నకపోతే ఏమని కదా నిన్న ప్రేయర్లు పెట్టాను నిన్న ఫ్రైడే కదా ఫ్రైడే రోజు ప్రేయర్లు పెట్టాను ప్రభు తండ్రి నీ వద్దు చేసుకోతండి ఆయన చాలా మంచి వ్యక్తి అంటే ప్రభు చాలా హ్యాపీగా సంతోషపడతాం ఏదన్నా ఆయన ఎవరో తెలియదు నాకు ఆయన సినిమా హిట్ మంచి వ్యక్తి రనగాడు ఫోన్ చేసి ఇట్లా బ్రహ్మాండం చచ్చిపోయారంటే నేను మొన్నే ఫోన్ చేసి ఆయన అనుకోలేదు ఆయన హాస్పిటల్ ఉన్నాను తెలిసింది అందుకే ఇట్లా రాకకుండా చూసుకోవాలంటే ఒక చెప్పింది నాన్న మీరు ఎవరో మీకు తెలియదు దయచేసి మీ కాళ్ళకు పెద్దవాళ్ళకు పిల్లలకు అమ్మలకు అన్నయ్యలకు తమ్ముళ్లకు చెల్లెలకు కొడుకులకు కూతురకు ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకుందాము ప్రభుతో దీవిదాం అందరూ స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నా నా మనస్ఫూర్తి నా ఒంటి మీద ఒళ్ళంతా సమస్యలు చెప్తున్నా ఏమినన్నా గణ ఆ దేవుడు నాకు చూపిస్తున్నారు తండ్రి ఏమనుకోద్దాను నేను నమ్మను అనుకుంటాను మీ ఇష్టం నమ్మతో నమ్మని లేకున్నాను నేను మనస్ఫూర్తి చెప్తున్నా ఇంకా చచ్చిపోయి బతికిలేసాను ఏనన్నా ఏనా ప్రతి ఒక్కరు ప్రతి హీరోలు ఏనన్నా ఆయన చచ్చిపోయినాను బాలసుబ్రహ్మణ్యం చచ్చిపోయినంటే ఇన్నసి అంత ఎంతో బాధపడుతున్నారు కానీ పోలేననుకు నేను కూడా బాధపడుతున్నారా రవితేజ గారు ఫోన్ చేశారు అక్క వస్తున్నా చూద్దాక అంటే రావాలనిపిస్తుంది కానీ నేను కొంచె పంచకుట కంచి పోలండి నాకు అక్కడ ఆయన ఇల్లు ఎక్కడో తెలియదు కాలం మిస్ అన్నారు రవితేజ గారు పంపలేదు ఎందుకు ఇటు రావాల్సిన పంపింది తప్పే నాను కాదు పోయిన చూద్దాం కాళ్ళకు అడిగి కాళ్ళు వెళ్ళి మొక్కుదాం కానీ పోయినా కూడా ఆయన స్వర్గానికి వెళ్తున్నాడు చాలా హ్యాపీ మీకు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు ఏమైనా గుర్తున్నాయా మీరు పాటలు కూడా బాగా పాడతారని విన్నాను సింగర్ చాలా బాగా పాడుతుంటాడు మీరు కూడా పాడతారని ఒక పాట పాడతారా బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడో చిన్నప్పటి నుంచి అయినా మేము స్కూల్కి వెళ్ళిపోయిన ఆయన సాంగ్ తిన్నదు మా తల్లి లాంటిలో ఆయన మా నాన్న కూడా అట్లా ఉంటాడు నోరు మంచిగా ఉంటే ఊరంతా ఎవరైనా నా తండ్రులండి ఏదన్నా ఇప్పుడు మీరెవరో నేను ఎవరు ఎంత పెద్ద ఐదోలో నన్ను అమ్మని చేసినందుకు కోటి ఉన్నాను ఐసే పాదాలకు కోటి కానీ ఒక్కొక్క కొంతమంది ఆశ్చర్యపోతున్నాడు నేను సెలబ్రేట్ అయినా కులుకున్నాడు ఆశ్చర్యపోతున్నాడు అది తప్పు నా వంతు కాదు ప్రభు వంతు నేను తప్పు ఎంత ఉంటుంది కదా దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తా ఆట బొమ్మని ఇది సాహసం కాదు ఎలా ఒక పాట పాడండి కట్టుకున్నాడు వదిలేశాడు కట్టుకున్నాడు వదిలేశాడు పుట్టుకున్నాడు పుట్టింటోళ్ళు తరమేశాడు అయ్యో పాపం
సేమ్ అది నా గతమే జరిగిందా ఇప్పుడైతే మీ బాబాయ్ నన్ను వదిలిపెట్టాడు రా ఎవరు మాటలు చెప్పుకొని వినడం కాదు మధు నువ్వు నా ప్రాణం మధు నువ్వు ఎక్కడున్నా నువ్వు కష్టజీవి చాలా మంచోడు నా టీవీ చూస్తున్నానంట మీ బాబాయ్ గారు బక్క ఒడ్డిన వినగాలంటారు మీ బాబాయ్ గారు నల్ల ఉన్న అన్నగాడు చాలా మంచోడు ఎరా నా భర్త నాకు తాగటం భర్త కదా తప్పారేటరా అంతే మీ ఎవరు భర్త వాళ్ళకే హీరో నా భర్త నాకు హీరో చాలా సైలెంట్ మంచి చాలా డిసెంట్ నేను ఉండి పెట్టే చాలు ఇద్దరు పోయి జిన్ చేయం వచ్చాము పొట్టిదాన్ని గట్టి పందం పెట్టుకున్నాను జిన్ చేయడం పొడుగు ఉన్నతాడు నేను పొడుగు రనలా ఉన్నాడు మీ బాబాయ్ గారు ఓసారి పోయినాం చేయనికి జిన్ చేయ వరకు తీసుకుపోయినాడు నేను చదువుకున్నాను కానీ మా టీచర్ కూడా తప్పదు చేసుకున్నాను పోయినాము 2 ఎకరాలు 5 ఎకరాలు పొద్దుమైనా తిండేమో తెలియదు నాకు బాగా గుర్తున్నాను జ్ఞానం బ్రెయిన్ ఎక్కువ కదా ఇద్దరుమైనా జ్యోతి పెద్ద అన్నాడు మీ బాబాయ్ మీ బాబాయ్ జ్యోతి పందెం అన్నాడు మనకేమో అప్పుడు అలవాటు లేదు ఆ కొడుకు ఇటు కొయ్య ఇంత పొడుగు ఉంది ఇట్లా లావుకి కొయ్యాలంటే జనసేన కొయ్యాలంటే పొట్టిదాన్ని ఇటు కొయ్యాలంటే బావా నా వల్ల కాదే బావా ఏయ్ అన్నాడు భర్త చెప్పిన మాట ఏదన్నా పెట్టు కొయ్యాలన్నాడు పందెం వేసుకున్నాం మాట్లాడుకుని మాట్లాడాలి కరిగేద్దాం అప్పుడు 5:30 తిన్నామంటే ఫుడ్ని అంతే కూర్చొని పొలం అంతా అయిపోయాను ఆ స్వర్గమే స్వర్గం రా ఇల్లు కట్టించాను నేనే మేమే కలిసిపోయి ఇల్లు కట్టించాను పొలం పర అప్పుడే మీ బా మీ తమ్ము నాకు అలవాడింది మా మన కుమారు వ్యవసాయం చేసారైతే మీరు తప్పే ఉంది ఏమేమి చేసేవాళ్ళు మీరు నాట్లు వేసాను నేను గడ్డి కోసాను కలిపి ఇప్పుడు ఈ మైసి కట్టేసే కదా కలిపించాడు పొలంలో నాటిసరాదే అలాగా మా అమ్మ నేర్పించింది తప్పే ఉందా అవును ఎంత చెలిపిన శైలి కూడా అందరితో ఫేమస్ ఉందా ఫేస్ట్ ఫేస్ ఏనా అంతే ఏ పని చేస్తే తప్పే ఉందా తప్పలేదు మా నాన్న ఏ జ్యోతి ఎందుకు మా మళ్ళమ్మ ఎందుకు చూద్దాం మా బిడ్డల్ని మనం ఎందుకుంటే మాకు వాళ్ళు ఎవరు పెట్టదు మా అమ్మ చిన్న పిల్లల్ని ఇష్టమే పెట్టడం కాబట్టి మమ్మల్ని తీసుకుపోయింది నేర్చుకోవాలని తప్పే ఉందా అంతే ఎప్పుడు ఎవరు ఎందుకు వెళ్తే తెలియదా అమ్మ మా అమ్మ కోటి వందలు ఇప్పుడు కూడా చనిపోయిన కూడా కళ్ళకు ఈరోజు కళ్ళకు కంపల్సరిగా సో మీ ఇప్పుడు అన్నారు కదా బాబాయ్ గారు అన్నారు కలుస్తుంటారు మిమ్మల్ని ఎవడైనా ఆయనకు నా ఫోన్ ఇట్లా ఏమైనా చేయడం దూరం చేసినాయిరా 5 నెలలు ఈయన చిన్న ఆయన మా సౌత్లు నాలుగు చదువు మొట్టిందేవి అది 4వ సంవత్సరం ఉందిరా అది నాకు చేతిబడి వేసింది అప్పుడు మా బాబు చిన్న పిల్లడు రా చేతిబడి వేసింది మనకు తెలియదు మాకు మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా మాకు కట్టాలి ఏమో తెలియదనా ఎవరేం పెడితే తిండమా ఓ రోజు ఇటునే అన్నం వంట వేడి అన్నం చేశాను మా ఆయన పొలం పనికి వెళ్ళాడు ఆయన చదువుకుని అన్న పని చేశాడు ఆయన ఇంటికి వెళ్ళమని కదా అన్ని పని చేశాడు అన్నం వండాను వెడిగినా ఎవరో ఒక ఆయన వచ్చాడు అన్న మాకు తెలుస్తుందమ్మా అంటే పెట్టాను రా అప్పటి నుంచి బయటికి వెళ్ళాలా బయటకు వెళ్ళాలని వచ్చింది నాకు అది దాన్ని పెట్టింది అన్న ఇది ఎందుకు ఇట్లా చేశారా ఇప్పుడు అప్పుడు నా కొడుకు పాలు పిలవడరా అన్నీ పిలవని వదిలిపెట్టి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను రా నేను చెప్తున్నా ఈరోజు నేను స్వస్థనో ఉంటానో తెలియని నా కొడుకుని చాలా బాధ పెట్టినరా నేను కన్న కొడుకు చిన్నపిల్లడు ఎట్టుండో నేను కడుతున్న తల్లిగా నా బాధ ఇక్కడ నా పాలు ఇద్దరు ములిపోయి రోడ్డు మీద అనుకుని రోడ్డు మీద చావాలనుకుని అప్పుడు ఉప్పల్ టేషన్ కాడ పోయినన్నా ఎలా ఉప్పల్ టేషన్ కాడ పోయి అప్పుడు ఉత్తరం ఏడుస్తుంటే మా శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి అని మా సీఏ గారు ఉన్నాడు మంచిగా ఆయన ఆదరించాడు ఏమమ్మా జ్యోతి గారు ఎట్లా ఉన్నామ్మా ఏందమ్మా ఎట్లున్నావు జ్యోతి అంటే లేదు సార్ నేను ఏమన్నా పని ఇస్తారా చేస్తున్నా అన్న ఒంగాడు ఉద్యమంలో చేయమ్మా జ్యోతి అన్నాడు నోరు మంచిగా ఉంటే ఊరంత మంచిగా అట్లా ఉండి నేను కంటిన్యూ ఎట్లా అప్పుడు నా పిల్లగాడు ఎట్ట పెరుగుతున్నావు ఏం కత్తున్నావు అప్పుడు నాకు ఆలోచన లేకుండా అన్న ఇప్పుడు ఏం బాధింది నాకు కట్టిపోయింది ఇక్కడికి వచ్చాను ఎవరో ఏం కత్తారు ఏ బాధ ఏందో తెలియదు ఒక్క రూపాయలే లేదు ఎట్ట బతకాలని దేవుడు అనుకుని రూమ్ లేదా రోడ్డు మీద బతికానన్న డ్యూటీ చేసుకున్నాకనే అమ్మ పిల్లలు రూమ్ కిరాయి తీసుకున్నాను అప్పుడు 5 నెలలు రూమ్ కిరాయి రూమ్కి వెళ్ళలేదు సామాన్లు చదువుకున్నాను సామాన్ పెట్టుకునేది మన వంట ఫుడ్ మన ఇష్టం చేసే వంట ఏనా నా వంట అయినప్పుడు నా ఇష్టం వంటలు అని చేసుకున్నాను పొద్దున్న చేసి డ్యూటీకి వెళ్తాను కొంచెం అట్లా అంటే ఆటలు నేర్చుకున్నాను మొగోడు ఎట్లంటే ఏంటంటే మొగన్ దగ్గర మొగన్ దగ్గర ఉంటుంది ఆడ దగ్గర ఉంటుంది ఏంట తేడా అంతే ఆది కష్టపడి అంటే మొగోళ్ళు కష్టపడి లేరు నేనా నేనా ఆది 24 కష్టపడతాయి కానీ మొగోళ్ళు కష్టపడి లేరు ఇప్పుడు నేను ఎంత వయసు అయిపోతున్నారా పెద్దదని అయిపోతున్నారా ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ మిమ్మల్ని డబ్బులు అడిగిందని చెప్పేసి ఇంతసేపు ఒకసారి చూపించారు నేను బడ్జెట్ లేదని చెప్పేసి నేను ఇవ్వను అన్నారు అసలు ఏంటది ఫోన్ చేసి ఏం కేసీఆర్ ఆ కేసీఆర్ నన్ను ఎంత డబ్బులు నా దగ్గర నాకే గతలేరు కూడా వాడిని ఏం కదరు ఎరా అడగలే మిమ్మల్ని డబ్బులు అడగలే నాకే బతుకు బాధలేదు బాబు అనుకుంటే ఏంట్రా నా దగ్గర బడ్జెట్ లేదని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఒక్కటి నాన్న ఒక్కటి చెప్పేది నేషం మీరు ఏమైనా కోపం వస్తుంటే మెని మెని సారీ మెని మెని సారీ
పూరి లేనాడు. మీరు యాక్టింగ్ మరి సినిమాల్లో చేయొచ్చు కదా, మీరు యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నారు, సినిమాల్లో చేయొచ్చు కదా మీరు అంటున్నా. మా సినిమాల్లో చేయని అడగలేదా? అడగలేదు. పూరి లేనప్పుడు ఇంద్రపార్క్లో పోయినప్పుడు కొత్తగా చెప్పుడు బుట్ట బ్యాగ్ తీసుకొని ఇంద్రపార్క్ కూడా కూర్చున్నాను రా. అప్పుడు పూరి సూర్యుడు అదే కుసిరి ఇందు తీస్తున్నారు. అడే అదే అక్కడ పూరి నాకు పొద్దున్న లేచి పూరి తినడం నాకు ఇష్టం. పూరి తిన్నాడు అన్నా నీకు క్యాబ్ పెట్టుకున్నాడు బాగున్నాడా వాడు ఇప్పుడు ఇంత దుబ్బన కూడా లేదు అని అప్పుడు మంచి మంచిగా. కానీ పూరి నీ పేరు పూరి పూరి ఉందో కదా ఏందమ్మా ఉత్త పూరి పూరి అని నా పూరి పేరు పూరి చేయాలమ్మా అన్నాడు. నేను అనుకునే పక్కన చేస్తాము అని జ్యోతి చేస్తారా మేడం అన్నాడు. చేస్తాను సార్ నేను పక్కన ఆయన అన్నాడు పక్కన ఉన్నాను ఏదో షూటింగ్ అవుతుంది చేస్తున్నాడు పక్కన వాళ్ళ గెస్ట్ హౌస్లో గెస్ట్ హౌస్ కొన్నా గెస్ట్ హౌస్ అంటే ఏంటి అంటే ఒకళ్ళ మీద ఎవరు అనుకునేది పరాయ మోహన్తో అది పోయిన సత్యం మీద కదా పరుగు గల కుటుంబం ప్రాణం పోతూకుండా కానీ పరుగు పోతూకున్నాం ఏనా అనుకొని అనుకొని వచ్చేసా. ఇప్పుడు పూజ చేయడం పోయి కలిసా. ఏమన్నారు కలిసి? అటు రాజశేఖర్ నుంచి పోయినాడు పోయి కలిసాను అన్నయ్యని కౌలించుకున్నాను. అన్న అంటే ప్రేమ ఇష్టం అది ఎవరన్నా సరే పూరి చేయన అవును అన్నయ్యని గుండె మీద తరలించాను ఆయన కౌలించుకున్నాడు తప్పేందుకు తన కానీ ఇంత పిచ్చోడు అని కదా చార్ మీద అనేసి లారి మీద పెట్టుకున్నాడు వాడు ఎందుకంత పిచ్చి అయింది దానికి ఎర్రగుంది బాగుంది ఎందుకు ఇంత అలవాటు ఎంత లప్పైతే ఒక నీకు ఒక పిల్ల ఉంది ఒక కూతుంది ఒక కొడుకున్నాడు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నాడు ఏదైనా ఎందుకంత గులగుల ఎందుకరా మీరు మారరా అందుకే కరోనా వచ్చింది దీనికంటే వస్తుంది. కరోనా మరి చైనా వాళ్ళు కదా చైనా వాళ్ళ వల్ల వచ్చింది మనకు కరోనా. చైనా వాళ్ళ మనమే ఇస్తున్నారా చూసుకుని వచ్చింది వచ్చింది పోయింది కరోనా ప్రేమ లేదు కరోనా పర్వాలని మాస్క్ వేసుకున్నారు బయటకు. మరి కరోనా ఇప్పుడు ఈ 4-5 నెలలు ఎట్లున్నారు మీరు లాక్డౌన్ టైంలో? లాక్డౌన్లో చాలా హ్యాపీ పొద్దున్న లేచి ప్రేస్ చేస్తున్నాం 5 నెలలో ప్రేస్ చేసుకున్నాము ప్రేస్ చేస్తున్నాం అందరితో ప్రేస్ నా ఉంటుంది ప్రతి ఒక్కరు బాగుండాలా ప్రభా ఈ కరోనా నాకు నా కుటుంబం రాకూడదు ప్రతి ఒక్కరు కూడా రాకూడదు అందరితో మంచిగా ఉండాలి. కానీ ఇంతమంది చచ్చిపోయినా కూడా మనుషులు మాత్రం ఓం ప్రభువా ఓం శివ ఓం జయన అన్ని నామాలు పెట్టుకోవాలని జయ అమోరు ఇవ్వాలని అసలేనోని పుట్టించుకోని మనం విత్తేసింది దేవుడు ప్రభు సృష్టికర్త మూలకర్త మన భూప్రపంచం పుట్టించిన మూలకర్త ప్రభు ఏనా ఆయన పుట్టించిన ఆయన తీసుకుపోయింది కూడా ఆయనే. అవును ఆయన నమ్మట్లేదు ప్రభు నమ్ముకొని ఇప్పటి నుంచి నన్ను ప్రభు నమ్ముకుంటే అందరం 10 కాలాల పాటు చల్లగా మన ఫ్యామిలీతో పాటు మన పిల్లలతో పాటు 10 కాలాల పాటు చల్లగా ఉంటాం. లేదనుకో ఎప్పుడోసారి లేకపోతాడు ఆయన ప్రభు రాకపో ఆరని నా దగ్గరకు వచ్చినప్పుడే 2వసారి అండి ఏనా. ఈ మరి కరోనా గురించి చెప్పలే మీకు ప్రభు ఎట్లా వచ్చింది ఏంది అసలు ఎట్లా వచ్చిందని చెప్పలేదు కానీ ఆయన రాక చూపించాడు ఎందుకంటే మీరు చాలా సార్లు కనపడ్డాడు అన్నారు కదా దీని గురించి మీరు డిస్కషన్ చేయలేదు ప్రభుత్వం ఆయన ఎంతసేపు ఉంటాడు ఒక నిమిషం ఉంటాడు అంతే మనకు ఆ రోజు వచ్చినప్పుడు మాత్రం ఎందుకంటే ఈ జబ్బు ప్రపంచం అంతా వ్యాపించి అందరు ఇబ్బంది పడుతున్నాం కదా మరి దీని గురించి మీరు ఎందుకు అడగలేదు? దాని గురించి బాధపడుతున్నాను కదా ప్రభువా తండ్రి నాకు మీరు తప్ప ఇవ్వలేదని మొర పెట్టుకుంటే ప్రేమమయుడు కరుణామయుడు కరుణామయుడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు క్షమిస్తాడు ప్రభు క్షమిస్తాడు. ఇప్పుడు ఏం చేశారు మీరు ఇట్లా ఇట్లా అన్నారు కదా కళ్ళు మూసుకొని? లేదు ఆయన ఊరుపం కనిపిస్తున్నందుకు చూస్తున్నాం. ఓకే కాదు ఆ ప్రభు క్షమిస్తాడు ఒరే సంవత్సరం తినకుండా ఎవరైనా బతకరా సంవత్సరం రోజు ఉపాసం ఉండరా? ఉండరు. జగన్ గారి కొరకు సంవత్సరం రోజు ఉపాసం ఉన్నా మీరు మున్నేళ్ళు ఆయన పశ్చిమ పద్ధతికి వెళ్ళినప్పుడు మున్నేళ్ళు ఉపాసం ఉన్నా కానీ ఆయన కనుగొనలేదు జగన్మోహన్ రెడ్డి గారు కనుగొనలేదు అది ఆలోచిస్తాం కాదు నా తప్పు. 3 నెలలు తినలేదా ఎట్లున్నారా మరి? ఆ ప్రభు నాకు నమ్ముకున్నప్పుడు ఆకలి ఉన్నారా ఇంత బిస్కో తిని సింగల్ ట్యాగ్ వచ్చినా. మీరు అంటే ఉపవాసం ఉండడానికి కారణం ఏంటంటే ఎవరి గురించి ఉన్నారు? జగన్మోహన్ కేరళ సీఎం అవ్వాలని జగన్మోహన్ సీఎం కావాలా అది మా ఊరు మా ఊళ్ళో గ్రేట్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని 3 నెలలు తినకుండా అంటే అది సెన్సేషనల్. అదొకటి నానా నేను తిండి కాచుకోవడం తినేది ఇంత గడగడ తింటరా ఇప్పటికైనా సరే ఇంట్లో బిర్యానీ చేస్తాంరా ఇంట్లో మన మా డీజీ మహేందర్ రెడ్డి గారు రా మంచి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఫీల్స్ పేరు పంపించుకున్నాడు ఒకటి పేరున్నా అనుకుని వస్తాను జ్యోతి మటన్ బిర్యానీ చేసి జ్యోతి షాపింగ్ చేద్దామన్నాడు. నా కర్మ కాదు నా పిచ్చుకుదాను కాదు వస్తాను కదా 6 కిలో మటన్ తీసుకొచ్చాను రా మా డీజీ మహేందర్ మా ఇంటికాడ మా రూమ్ కాడకు వస్తున్నాను అంటే నాకు ఎంత సంతోషం. మా ఎవరు వచ్చింది మా అన్నయ్య ఆయన ఎవరు వాళ్ళు డీజీ అని మళ్ళీ అడిగాడు ఒక ఇండస్ట్రీలో పేరున్న మంచి వస్తాను జ్యోతి అన్నాడు. బిర్యానీ చేసాను జ్యోతి బాగా చేయను 6 కిలో మటన్ తీసుకొచ్చాను చేశాను రా
ఒంటి గంట అవుతుంది రాలే ఫోన్ చేశాను అన్న రానా నాకు ఆకలి వస్తుంది తొందర రానాను నాలుగు అవుతుంది రాలే నాకు తగ్గలేకపోయినా రాకలేదు సండే రోజు రా బిర్యానీ ఓన్లీ బిర్యానీ ఇంకేం చేశారు మటన్ బిర్యానీ అంటే ఒక మటన్ బిర్యానీ చేశారు చేశాను ఒక గ్లాస్ మసూరది పని చేశాను ఐదైనా ఫోన్ చేశానా చూస్తే నేను పని పడినా అనుకున్నాను పోయి పెట్టేదా ఎంత అంటేదా మా ఇంట్లో పేషెంట్లు వస్తున్నారు మరుగుడు పక్కల పేషెంట్లు వాళ్ళకి ఇచ్చేసాను నా ఎందుకంటే నేను తినకున్నా కానీ ఇతరులు తింటే నాకు సంతోషం ఏంట్రా మంచిది ఆ కిలో విషయం 600 కిలో బియ్యం మటన్ బిర్యానీ తీసుకొచ్చాను అరుల మీద తీసుకొచ్చా ఆ డబ్బులు నావి కాదు అనుకుని పక్కలోనే పెట్టాను అట్నా ఒకసారికి ఒక కడుపుసారి నాన్న ఫ్యాన్ ఏంట్రా అయిపోయింది 2 నిమిషాలు ఒక పెద్ద ఆయన ఒక ముసలి హార్ట్ పేషెంట్ అంట ఆ దేవుడు నాకు అరుమ అక్కడ కల్పించినకు దేని కోటి ఉన్నాను బంగారు పాలకు దేని కోటి ఉన్నాను రా ఇవన్నీ నేను రోజు మీద అనుకున్నాను చూడు అప్పుడు నేను ఎంత బలపడ్డానో ఎంత ఇంత రోజు నిలబడ్డానో ఇప్పుడు ప్రశాంతంగా వస్తున్నా ఎందుకంటే నా రూము నా ఇల్లు నేను డబ్బులు ఇస్తున్నాను రా ఏదా నేను ఒకటి అడగను మిమ్మల్ని అడుగు మీరు అంటే ఎవరండి సీఎం అని చూడరు పిఎం అని చూడరు పోలీస్ అని చూడరు ఎవరినైనా కూడా ఈజీగా తిట్టేస్తారు ఎందుకని నువ్వు సక్కవులు తిట్టను నీ కళ్ళ మీద వచ్చి పడతా ఓకే నీ పని నువ్వు చేసుకుంటున్నావు ఏనా ఒక విషయం ప్రతి ఒక్కరు 1100 పని చేసుకుంటుంటే మంచి ఒక్కరు ప్రభుకుంటారు ఏనా ఎసన అవును కాదు నాయన చెప్తే ఏదో నమ్ముకుంటా ఏదో పూజ చేసుకుంటాను కాదు ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకోండి ప్రతి పాలన చల్లగా ఉండాలని కోరుకున్న ఒక తల్లిగా కానీ ఒకటమ్మా అమ్మలకు నాన్నలకు మీ పాలకు కోరుకున్నారు మీ పిల్లలు ఎక్కడో హైదరాబాద్కి వచ్చి ఏమో చదువుతున్నాడు ఏమో చేస్తున్నారు అనుకున్నాం ఈ గబ్బు నుంచి కొడుకులమ్మా మీ ఇంటి కాడికి పోయినా ఏదో పని తల వంచండి మొక్క అయినాక ఇరగదు మానాక ఇరగరు ఏమమ్మా మొక్కతో అనిపించారు పిల్లల్ని రాబోయే కాలంకి కాబోయారు ఏనా ఎసనో అవును ఇది అంటే మీ ఈ పళ్ళు ఎందుకు ఊడిపోయినాయి మీకు ఇబ్బంది ఏంటి వయసు వచ్చిన కానీ తుడిపోయినారా అంతే చాయ్ తినడం ఇబ్బంది కావట్లే చాలా ఇబ్బంది అవుతుందా అందుకు ఉత్తపెరగన తింటారు అంటే అడగొద్దు ఇది విషయం పెద్దవారు కానీ మందు కూడా తాగుతారా అదే అడగకూడదు అలవాట్లేదురా అది ఉప్పులో డూ చేసినప్పుడు అదే కుదరా అప్పుడు అలవాటు ఉప్పులో డూ చేసేప్పుడు ఫ్యాన్గా ఫేస్ ఫేస్ ఓకే ఫేస్ ఫేస్ సూపర్ కసక్ ప్రతి నా కూడా సినిమా పిల్లలకి పిచ్చి పడిపోతున్నారని ఎవడు ఎవడు హెల్ప్ చేసేవాళ్ళు లేరు సరే ఇది ఇప్పుడు మనం మాట్లాడుకునే స్ట్రైట్ ఫార్వర్డ్ అది అదే డిసెంబర్ 31st అదే 31st రోజు ఉంటుందా మా పోలీసులు పార్టీ చేస్తున్నారా రౌండ్ అప్పుడు కూర్చున్న 9 అప్పుడు నేను అప్పుడు వంగాను కదా ఆటో డ్రీ చేసుకొని వచ్చి కూర్చున్నాను వాళ్ళ కంపెనీ వాళ్ళని కూర్చున్నారు అప్పుడు నేను థమ్స్అప్ తాగేదని అనుకొని మా ఈశ్వరాన్ని మా ఊరోడు మా తమ్ముడు ఆయన పక్కన కూర్చున్నాడు జ్యోతి బీదాసు తాగు జ్యోతి చాలా మంచిగా ఉండేది మంచిగా ఉంటుందే ఏదో అనుకున్నాను తాపిస్తాడు మా ఈశ్వరు గారని పక్క ఉంటాడు పొలుడు అందగాడు నా మీద కన్నునికి ఇప్పుడు ఒక్కొక్కటి ఎందుకు రావు వాళ్ళు ఏమో చేయాలని నా ఆలోచన అందుకని జ్యోతి జ్యోతి చీసి ఎత్తుకున్న తర్వాత వేరు పని పెట్టేశారు నా తమ్మిది కానీ తొలగా నేను పొలుగు నా కింద కానీ ఒకటేసారి ఎత్తేసానురా ఒకేసారి ఎత్తేసి తాగేశాను పడిపోయిందంటే యాక్టింగ్ చేసేనురా మా పక్కన మా ఇస్తున్నాను ఇట గొక్కుతున్నాడు జ్యోతి అని అంటే దాంట్లో ఏమో కలిపారు జ్యోతి నేను ఏమో చేస్తుంది వాడు పెద్ద మొగుడు అయితే వానికంటే నేను తొక్క మొగుడిని రా నువ్వు ఊసుకొని కూర్చున్నా ఇక్కడ రామరెడ్డి గారి బిల్డింగ్ రానని ఇట గొక్కాను అనుకుని తాగానురా ఎరా నా కొడుకులారా ఆఫ్టర్ ఆల్ ఓంగాడని నాకంటూ కొడుకున్నాడు తాపించి కొని రేపు చేయాలనుకున్నాను కొడుకురారా ఒకటే తనను ఒకటే తనను అనుకుని ఇష్టం ఉంటే కోరుకుండా నీ పిల్లని ఎదలేని నా దగ్గర ఏమన్నరా నీ ముసలిని రా నాకంటూ కొడుకును నీ మొగరాళ్ళకు బతకరా నేను అప్పట్లో మీరు అంటే అందంగా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడేమైందా అంటే ఇప్పుడు ఏజ్ ఏజ్ వచ్చింది కదా మీరు ఇప్పుడంటే ముసలి వాళ్ళు అంటారు మీరే అంటారు కదా పెద్దదాన్ని అయినా అని మీరే అన్నారు ఇప్పుడు పెద్దవారే మీరు అప్పట్లో మీరు అందంగా ఉండేవాళ్ళ అంటున్నాను చాలా ఇప్పుడు కదా అప్పుడు కూడా అందం అన్నారు ఎంతమంది మిమ్మల్ని లైన్ వేసింది చెప్పండి సిగ్గుపడకండి ఒక్కొక్కటి ఎంత ఎంత ఉండేది మా అన్న అంటే మా అదే స్కూల్కి వెళ్ళినప్పుడు అరే కొద్దిగా ఏరో చాయ్ బకడా కొద్దిగా లవ్ ఉన్నది తెలియదా మా వంశం అట్లాంటిది ఎంతమంది లవ్ అంటే ప్రపోజ్ చేశారు మీకు రోడ్ మీద పోతున్నా కుక్కలు ఎన్నో పోతున్నా అవును పడుచున్నా మా అమ్మ తల్లిదండ్రుల మీద పెరిగిన బాడీ
పెళ్ళి అన్నారు, పెళ్ళి చేసినాము, ఈతైనాక ఇక్కడికి వచ్చానరా, బతికిటేసారా దేవుడు. అప్పుడన్నది ఎన్నో మన చదువు, మా అమ్మని పెట్టేది వెనుకలు కూడా పూసుకాలు కూడేసాం, అదొక లైఫ్ రా, అదొక స్వర్గం. ఆ జన్మ మన రాదే, మనకు వయసు వచ్చింది, పెద్దవాళ్ళ పైన మన లైఫ్ ఉంది రా. ఏనన్నా ఒక లవ్ చేశాను అనుకో. లవ్ చేశారా? ఎవరైనా అంటే చెప్పండి, మా ఊళ్ళో పేరు చెప్పకండి. అంటే ఏం చూసి లవ్ చేశారు ఆయనని? ఏ అంటే ఏమి ఇష్టపడి? ఇప్పుడు ఇంకా నా వయసు నిన్న బదారు చీటికి మాట చీటికేసి అంతేనా? ఆ తప్పు మాత్రం చేయండిరా. ఎందుకంటే అంటే మీరు ప్రపోజ్ చేశారా, ఆయనే ప్రపోజ్ చేశారా మీకు? చెప్పండి ఎవరు ప్రపోజ్ చేశారు? వాడు ఎలా ఉంటాడు మా ఊరు అబ్బాయి, చాలా మంచోడు. వాళ్ళకు ఇక్కడ కలుసుకునేవారు మీ ఇద్దరు? మునగాడు ఈరోజు ఉన్నట్టుంటున్నాడు. ఎక్కడ కలుసుకునేవారు దొంగతనంగా మీరు? మీ ఊర్లో ఎక్కడ ప్లేస్? ఎక్కడ? మీ ఇంటి పక్కన. ఎప్పుడెప్పుడు కలుసుకునేవారు? మరి ఎందుకు పెళ్లి చేసుకోలే ప్రేమించిన ఆయనని మీరు చెప్పండి, దానికేంటి కారణం? అప్పుడు పెళ్ళి అయిపోయినా కానీ ప్రేమించారు. ఓ మీలో చాలా విషయాలు ఉన్నాయి. అట్లేం లేదు, అంతేనా? వద్దు చేసిందా? ఫోన్ చేశాడు. ఏమన్నాడు? పాత బాయ్ ఫ్రెండ్ గుర్తురాగా సిగ్గుపడతారు. పెళ్ళి అయిపోయింది, ఫోన్ చేశాడు. ఏం జ్యోతి, ఎలా ఉన్నావు జ్యోతి, చీలో కనపడలేదు, ఎప్పుడు వస్తున్నావు ఊరికి అన్నాడు. డిఆర్ట్ వేసుకుంటుంది మధ్యలో ఆయన. ఇప్పుడు కూడా గుర్తుకొస్తున్నాడు. మీరు మాట్లాడుకున్నప్పుడు మీ పాత రోజులు గుర్తు చేసుకున్నారు ఏమన్నా? అను శనం నేను పడుకున్నప్పుడు నాకు వాళ్ళే గుర్తుకొస్తున్నారా? ఇప్పుడు అది స్టోర్ అవుతామే అవసరం కాబట్టి అడుగుతాను. పబ్లికా మీ ఇద్దరు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. నేను ఊళ్ళో ఉన్నప్పుడు పొలం పనికి వెళ్ళాను, కట్టెలు కొట్టడానికి వెళ్ళాను. అది 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి ఊరికి పొలం మీద. పోయి అడవి కట్టెలు కొట్టేస్తున్నాను, తొందర ఎన్నికలం కదా, మనకు అలవాట్లేదు, అయినా చేసు, మా సంసారం వల్ల తప్పదు. ఆయన అక్కడికి వచ్చాడు, నేను తొందరగా వచ్చేసాను, నేను అక్కడికి వచ్చాను. అదొకటే ఫ్లాగ్ అంతే. ఇంకంటే ఎక్కడికంటే అక్కడ వస్తున్నాను అనుకో, దీనికి వచ్చి కూడా వస్తున్నాడు. మరి మీ అన్న మీతో సెక్యూరిటీ ఉండేదని చెప్పారు మీరు? నాకు మొత్తం సెక్యూరిటీ చాలా మంచివాడు. మా ముద్రేడి గారు చాలా మంచివాడు, పెళ్లి చేసుకున్నాను. అంటే ఇప్పుడు బాబాయ్ గారు మీరు విడిపోవడానికి కారణం ఏంటి? మా సౌత్ లేరా? అంతేనా? వాళ్ళేనా? మీ సైడ్ ఏమైనా తప్పుందా? లేదు, నా సైడ్ తప్పేం లేరా, వాళ్ళేనా? నా సౌత్ లేరా, మా లక్ష్మీలు అందిరా, సౌత్ పత్తి సేడుబత్తులు అందిరే, అది చదువుకోలేదు. ముద్ర మా ఇల్లు కట్టించిన దాని ఇల్లు కూడా నేను కట్టించింది నేనే, మా బావగారు రమణ గారు కట్టించినది. కానీ ఒకటి లంజరాలి, నా కుటుంబం నన్ను ఇరగొట్టింది అదేరా, నా కన్న కొడుకులు దూరం పెట్టింది వాళ్ళు అదేరా. నా కన్న కొడుకు ఇప్పుడు మా భర్త దగ్గర ఉన్నాడు, వెళ్ళైపోయింది, ఇప్పుడు మంచిగా ఉన్నారు, చాలా హ్యాపీ. ఇప్పుడు నేను ఎప్పుడు ఎందుకు కలుసుకున్నాను, నా భర్త చాలా కష్టపడి ఇప్పుడు రిలేషన్ చేస్తున్నాడు, మంచి సంపాదిస్తున్నాడు, మంచిగా ఉన్నాడు. ఆయన కొడుకు పుట్టాడు, పెళ్లి చేసుకుని చేస్తున్నాడు, ఎందుకంటే మంచిగా ఏనా నా బతుకని ఇటు ఉన్నాయి ఏనా? అవును. ఏనా నేను బాధపడలేను, ఏమన్నా చేస్తున్నా, ఎంత తప్పేనా? నా మనసు అంతా నా భర్తనున్నాడు. మన కళ్ళేకి వచ్చారా? కళ్ళకి వచ్చానా? నా భర్త నాకు వస్తుంది రే, అవి కూడా వస్తారు రే, చెప్పాలి. నా మూడు వచ్చాడు, కళ్ళేకి వచ్చాడు, పెట్టుకొని వచ్చి జ్యోతి ఎంత బాగున్నా జ్యోతి, ఎంత ముద్దుగున్నావు జ్యోతి అని నడిచాడు. పోరే బాబు పడుకున్నాడు, బాబు డోర్ వేసాడు, వచ్చాడు, ఏదేదో చేస్తున్నాడు. ఏదో చేస్తున్నాడా? నా మొత్తం అయితే అంతనా కొడుక అంతలే. ఏనన్నా అది కళ్ళలో సుఖమించాడు, చాలా హ్యాపీరా, నాకు అదే బతికేందనుకున్నా. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు తప్పైతే సారీ, మేమే సారీ. ఒక విషయం లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ దయచేసి మీ కాలం మొత్తం మీరెవరో నేనేవనో తెలియదు, ఐ డోంట్ కేర్, కానీ మీరందరూ నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు. ఏనన్నా నా వాళ్ళు, నా బిడ్డలు, నా తల్లులు, నా అక్క చెల్లెలు, నా బిడ్డలు. ప్రతి ఒక్కరూ ప్రభు నమ్ముకోండి, ప్రే చేసుకోండి, మంచిగా ఉండండి. నో స్మోకింగ్లు, నో డ్రింకింగ్లు, తాగి చెడిపోకుండా మున్నా కనుక్కోవాలా లేరా? ఎసను తల్లిని ఫస్ట్ చెప్పండి, ఏనా ఆ పిల్లకు చున్నీ వేసుకొని చెప్పండి. బదాలు అందుతున్నా వేరే వాళ్ళ పిల్లలు టెంపరేచర్ వచ్చిపోతున్నారు. ఏనా మన సాయి దానికి పోయినాను, ఒకరికాడు పోయినా, ఆ పిల్లలు అంటున్నా అమ్మా మేడం చెప్తామా, ఇక్కడ దిక్కుంటే మేము టెంపరేచర్ కాకుండా చూడమ్మా, అక్కడ కూడా తయారు పడుతున్నాను, ఏ వాళ్ళు తెలియదు సంవత్సరం లేదా, మేమన్నా చెప్పారు మీకు, ఆదైనాక చున్నీ వేసుకోండి. ఐ లైక్ డ్రెస్, ప్రతి ముసలాన్ని కూడా డ్రెస్ వేసుకుని తిరగడం కాదు, వేసుకొని చెప్పు ఏంటి అది, ఇటు వేసుకుని తిరిగితే బాగుంటుందా? ఎరా ఇట్టంటే బాగుంటుందా? ఏమో రేపు కాదు, రేపు చేయలేదు కదా. అవును. అంటే రెచ్చిపోతున్నాము, నాకు మూడు వస్తుంది అని తర్వాత వస్తున్నా,
ఆడపిల్లలే మోగలు లోకల్ చేస్తున్నారా, మో పిల్లలు చాలా మంచి పిల్లరా, ఒప్పున్నాను ఏరా ఎవరన్నా లవ్ చేస్తున్నా ఏం లేదు నీకు లేదా లవ్ మ్యారేజ్ చేస్తున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నానికి అందుకని రా పక్కదాని దగ్గరికి ఇంకో కోసు కొడుతుంది దానికి అర్థమన్నారా ఏరా ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు లెక్చర్ వాడు సత్యనారాయణ కానీ వాడి కనుక అందుకను వాడికి కుక్కరాని కూడా రా వాళ్ళ నాన్న కూడా అబ్బాయిచాడు లెక్చర్ వాడు వాళ్ళ నాయన పిల్ల రూపంలో నా చుట్టూ వెళ్తున్నారా ఏదన్నా వాళ్ళ నాయనకు నేను అంటే ఇష్టం బిడ్డగా తల్లిగా ఆయన కొట్టేసేవాడు లేకపోతేవాడు మొత్తుకున్న పిల్లలు పోంచి ఒకటే మ్యాక్ వేస్తున్నాను నిజమైనరా మేము 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 మొత్తుకున్నాను దీని తల్లి మిమ్మల్ని నిజంగా అయ్యారా కొన్ని పోయినా చేతులు మొక్కుతున్నారా దానికి ఆకలిస్తున్నట్టుని అబ్బాయి ఏదో బిస్కెట్ ఏమంటే ఇంట్లో నైట్ పొటేట్ ఉంటుంది పోయి ఆడో బిస్కెట్ పెడితే పోయి తినేసి చాలా అప్పడిపోతున్నారా అని చచ్చిపోయిన ఉన్న దగ్గర ఉన్నారు నా చుట్టూరా అరే ఏంట్రా ఈ బతుకులేంట్రా నువ్వు కూడా పోతారు కొడుక నువ్వు కూడా చూస్తారా కన్న తల్లిని ఎవరన్నా చంపేస్తారా ఎరా 10 లక్షల కొరకు 10 కన్నతల్లిని చెప్తే నీ పొందానికి నీ పిత్ర నీ పిల్ల కూడా దూరమైపోయినారు నీ పిల్ల కూడా దూరమైపోయినారు నువ్వు కూడా చంపేతే ఏదో గారికి ఏనన్నా ఇప్పుడు ఆయన చచ్చిపోయిన ఆయన ఒక మాట అన్నానన్నా అలా ఉన్న రోజులు అన్నాడు అన్న ఆయన అందే లెసర్ గారు అమ్మా జతమ్మా నీ కొరకు నేను డబ్బులు దాచిపెట్టినమ్మా 5 కోట్లు దాచిపెట్టిన వాడు నీకు మోసం చేస్తాడు 2 కోట్లు కదా నీకు 5 కోట్లు దాచిపెట్టినమ్మా నువ్వు వచ్చి తీసుకుపోతే నీ కొడుకు నీ నీ కొడుకున్నామా నువ్వు ఎందుకు వస్తుందో తెలుసుదమ్మా తీసుకోకపోతే నేను ఎన్నోసార్లు ఫోన్ చేశారా కానీ పట్టించలేదు నేను వీడేటి చేశాడు వీడియో తండ్రి ఎట్టున్నాడని కొద్దిగా భయపడ్డానన్నా నా బాధ నాకు ఏమైనా చంపేసేమో అని ఫస్ట్లో ఆయన కూడా అన్నాడు ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నప్పుడు ఆయన కూడా అన్నాడు పెద్దగా జ్యోతి నేను కూడా చేసుకున్నా జ్యోతి నేను బాగుంటున్నావు ఆటీట్ అన్నాను తర్వాత బిడ్డ అన్నానుకో ఇంటర్వ్యూ చేసినప్పుడు బిడ్డ అన్నాను ఈ వరంగల్ నా కొడుకు తెలంగాణ అన్ని కొడుకు ఇవే బుద్ధులరే ఓసారి అమ్మ ఓసారి అక్క ఒకసారి చెల్లి ఏంటది ఆయన చనిపోయిన కూడా స్వర్గానికి వెళ్ళినారా మన పెళ్లి రూపంలో నా చుట్టేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తున్నా ఫోన్ కూడా చేస్తుంటాడు నా కళ్ళలో కూడా ఫోన్ చేస్తున్నాడు అమ్మా జ్యోతమ్మా నీకు వాళ్ళు డబ్బులు లేవాడు లంచ కొడుకమ్మా చెడిపోయినామ్మా వాడు అమ్మాయిలతో చదువుతున్నామ్మా చిన్న చిన్న అమ్మాయిలతో ఏం చేస్తుంటే నువ్వేమన్నా మంచివే పసువారా జంతు లంచ కొడుక ఏరా ఏదైనా తెలంగాణ అంటే గొజ్జ లంచ కూడా ఈయన ముందు సుఖపడవు పై ఇప్పుడు అగ్గిలేస్తారు ఏనా 4 కోట్లు నా దగ్గర వాళ్ళ నాయన అన్నాడు జ్యోతిమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ జ్యోతి వాళ్ళ అమ్మాయిలతో రోజుకు అమ్మాయిలు తీసుకొచ్చుకొని ఎంజాయ్ చేస్తుందంటే చెప్పి చెప్పి ఒకసారి చెప్తాం 3 సార్లు చెప్తాం 100 సార్లు చెప్తాం పొద్దున్న చెప్పి నాకేం పని పట్టలేదన్నా పొరని అనుకున్నా ఏనా నీ డబ్బులు వద్దు నీ వద్దునన్నా నా ప్రభు నా తోడు బంగాళలో ఉన్నా ఏనా ఓకే ఫైనల్గా నాకు ఒక మంచి పాట పాడండి మీరు వస్తాడు నారాజు చెప్పరునా వస్తాడు నారాజు ఏసయ్య కాక సిద్ధంగా ఉండండి ప్రభు దాక తొందరగా ఉంది వస్తాడు నారాజు ఏసయ్య వస్తాడు ఈ నెలలో వర్షం వస్తుంది మొత్తం మునిగిపోతున్నాం అందరము ఎన్ని కోట్లు పంపించినా ఎన్ని వచ్చినా మిలుగు ఒక కొడుకురారా సూపర్ ఓకే రజులకు రాజు ప్రేమమయ్య ప్రేమించవా కన్నామయ్య కన్నించవా ఉప్పదేవుడు ప్రేమ కన్నామయ్యడు తెలుసా ఒరే ఎందుకైంది రామాలు ఉన్న రోజులు ఆడుకున్నాను పోయినప్పుడు ఏం కదా ఓకే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం చెప్పినప్పుడు పోయినాడు ఆయన కాళ్ళకు పాలకి స్వర్గానికి వెళ్ళాడు అన్న చాలా హ్యాపీ అమ్మ నీ కొడుకులకు నీ పిల్లలకు మంచిగా రాని కోరుకున్నాను నేనా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు ఓపికతో మమ్మల్ని అందరినీ నవ్వించి చాలా మంచి మాటలు మాట్లాడారు కలుసుకొని ప్రేసేసా ప్రభా సోత్రం బాబా సోత్రం బాబా సోత్రం బాబా సోత్రం బాబా నీ బంగారు పదవులు కొడు ముందు బాబా ఈ శాలలోకి వచ్చి ఇంటర్వ్యూ వచ్చి రోజు చర్చి కాడికి వచ్చే భాగ్యం పోయినందుకు రానందుకు నాకు శ్రమించి బాబా సోత్రం బాబా అందరితో ప్రేమతో మాట్లాడే భాగ్యం ఇంటర్వ్యూ అనుకు మీ కొడు అన్నారు బాబా సోత్రం ప్రతి ఒక్కరు నాకు సీమ గారు కలుసుకునే భాగ్యం చేసి రామరావు కలుసుకునే భాగ్యం చేసి నా కొడుకు నా కొడుకు ఎక్కడ నుంచి చల్లగా కాలిపోయే భాగ్యం నాకు మనోడు ఉంటే భాగ్యం చేసి అందరూ సంవత్సరంలో వచ్చిపోయేదాలతో తర్వాత మీదతో నీ ఛానల్ కూడా మంచి డెవలప్మెంట్ చే భాగ్యం చేసి ప్రతి ఒక్క మనుషులు మారుమనుషులు నీ నామని కొలువే భాగ్యం చేసి రాత్రి మంచి కడుపున మంచి కానీ పొద్దున్నే స్ప్రే చేసుకున్న భయం రానైనా మా ప్రభుకి రక్షణ చేసినామన్న ప్రతి మాలి అడివెట్టుకున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.